ఇంద్రజాలం కళ్ళలో కనిపించే వేళ నీంగిలో కనిపిస్తుంది, కలలో కనిపించే ఉండే మదిలో మురిసించే చెలి నువ్వే కదా. ఇంద్రజాలం కళ్ళలో కనిపించే వేళ నీంగిలో కనిపిస్తుంది, కలలో కనిపించే ఉండే మదిలో మురిసించే చెలి నువ్వే కదా. మూసుకుని కంటే దీరే కనిపించే కాల వర్షాలు కురిపించే పక్కకు వచ్చి నీవు చెవిలో చెప్పేవి దూరంగా పోవకే నా బుజ్జి. కాస్త నల్లపడినట్టున్నాను. హాయ్. హాయ్. ఎస్. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక ప్రశ్న అడగచ్చా? ఈ చుడిదా రెడీమేడా లేక స్టిచ్ చేసిందా? ఎక్కడ కొన్నారని అడుగుతున్నాను. కొట్లో. ఓ, యునో, నేను జోక్ చేయడం లేదండి, సీరియస్గా అడుగుతున్నా. అదేంటంటే, మా మావి కూతురు ఉంది, నేనంటే తనకు చాలా ఇష్టం. లాస్ట్ వీక్ తన బర్త్డే, కంపెనీలో లీవ్ ఇవ్వలేదు, అందుకు వెళ్ళలేకపోయాను. అందుకు తను చాలా కోపడింది. అందుకే నేను ఏదో గిఫ్ట్ కొనిచ్చి తనకి సర్ది చెప్దాం అనుకున్నాను. తను చూడడానికి అచ్చం మీలాగే ఉంటుంది, కానీ మీకన్నా కాస్త అందంగా ఉంటుంది. అందుకు నేను ఇప్పుడేం చేయాలి? అది కాదు, ఇది మీరు ఎక్కడ కొన్నారో తెలుసుకోవాలని. ఎక్కడ కొన్నారో తెలియాలి కదా. ఇది చూడటానికి చాలా బాగుంది. షాప్ అడ్రస్? ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. థ్యాంక్స్. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. హాయ్. ఇది నా ఆఫీస్ డ్రెస్. ఈ డ్రెస్ కావాలంటే వెళ్ళి మా ఆఫీస్లో అడగండి. కావాలంటే నెంబర్ ఇవ్వనా? ఫోన్ చేసి ఆగండి, ఆగండి, ఆగండి. నేను మీకు థ్యాంక్స్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. నేను డ్రెస్ కొన్నాను, తనకి ఇచ్చేసాను, తను చాలా సంతోషపడింది. ఓ, ఆకాష్. నా పేరు అదే అండి, ఆకాష్. ఓ, ఐ యామ్ షీనా, రైట్? మీ పూర్తి పేరు షీనా మాథ్యూ, పనిచేసేది శారదే ఆటోబస్, నాన్న గల్ఫ్లో, అమ్మ హౌస్ వైఫ్, ఇంకా మీకు యంగర్ బ్రదర్ ఒకరున్నారు, తన పేరు షినాయ్. ఇప్పుడు తను ప్లస్ టూ చదువుతున్నాడు కదా. మీ అడ్రస్ 32B జవహర్ కాలనీ, కరెక్టా? ఏంటి, టైం అయింది. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా పడుతుంది. ఓ, పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను. హలో, మిమ్మల్ని వినపడటం లేదా? హాయ్ షీనా. అసలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. అదే, మా ఆఫీస్ టెక్నో పార్క్. అది కాదు, నీకు అసలు విషయం తెలుసా? చిన్నప్పటి నుంచి నేను చాలా తెలివైన వాడిని. స్కూల్లో కానీ కాలేజీలో కానీ అన్నింటిలో నేనే ఫస్ట్ తెలుసా. నాకు కాస్త తెలివి ఎక్కువ అవ్వడం వల్ల నేను హై లెవెల్లో ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను సాల్వ్ చేసి పెడతాను, ప్లీజ్. అది కాదు,
అసలు మీకు నా గురించిన డీటెయిల్స్ అన్నీ ఎవరు ఇచ్చింది? మార్క్ జుబర్బెర్గ్. అదెవరు? మా మావయ్య. అరే, ఫేస్బుక్ కనిపెట్టిన వాడండి మార్క్ జుబర్బెర్గ్. ఒక చిన్న పిల్లవాడికి తెలిసిన విషయం కూడా నీకు తెలీదా? మీ ప్రొఫైల్ పిక్చర్ అంత బాగాలేదు, దాన్ని మార్చొచ్చుగా. అది మార్చాలా వద్దా అనేది నా ఇష్టం. అది సరే, గానీ అసలు నా పేరు నీకు ఎలా తెలుసు? ఇది ప్రొవిజన్ స్టోర్ ప్రైస్ లిస్ట్ కాదు, నీ ఐడి కార్డ్. ఇందులో నీ పేరు, బ్లడ్ గ్రూప్, కంపెనీ నేమ్ అన్నీ ఉన్నాయి. ఇది మెల్ల వేసుకుని తిరుగుతుంటే పేరు అడగవలసిన అవసరం లేదు కదా. ఆ రోజు నువ్వు నన్ను చూసేటప్పుడు నేను ఐడి కార్డ్ వేసుకోలేదే. ఆ రోజు నేను ఆఫ్లోనే కదా ఉంది. ఆ రోజు లేదు, కరెక్టే. అది ఎప్పుడంటే మాల్కి వెళ్ళేటప్పుడు, సినిమాకి వెళ్ళేటప్పుడు, పోతీసుకు వెళ్ళేటప్పుడు కాదు. ఆ రోజు మ్యూజియంకి వెళ్ళేటప్పుడు, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేటప్పుడు. ఆ రోజు కూడా మీ పేరు చెప్పుండొచ్చు కదా. ఒక అమ్మాయి వెనకాల ఇలా తిరగటానికి సిగ్గోలేదు? నేను పోలీసులతో చెప్తేనే నీకు బుద్ధి వస్తుందా? ప్లీజ్, అందరూ చూస్తున్నారు. ఎవరైనా చూసుకుని నాకు అనవసరం. అసలు ఏమనుకుంటున్నావు? అడగటానికి ఎవరు లేరనుకుంటున్నావా? చెప్పు. మోహన్ చూడు ఎలా ఉందో. ఏంటి? ఐ సే ఐ లవ్ యు. గో టు హెల్. ఓకే. ఆ టైంలో నేను లేకుండా పోయాను. నువ్వు ఉంటే మాత్రం ఏం లేదు, నేను చూసిండదండిగా. ఎక్కడ చూసేది, నేనే చాలా టెన్షన్ లో ఉన్నాను. చాలేవే, ఏదో కొత్తగా జరుగుతున్నట్టు చెప్తున్నావు. అలాంటిదేం కాదు. తర్వాత ఐ థింక్ ఐ డు లవ్ హిమ్. అరే, నీ మనసులో ఇదే ఉందా? మరి ముందే చెప్పొచ్చుగా. ఐ లవ్ యూ అని చెప్పి ఇంతవరకు మనిషి కనిపించలేదు. ఇప్పటికి 4 రోజులైంది. టైంపాస్కే నా వెంట తిరిగాడని అనిపిస్తోంది. లేకపోతే నా సమాధానం కోసం వచ్చి ఉండాలి కదా. ఆఫీస్కి వెళ్ళి చూద్దామా? అదేం అక్కర్లేదు. మరెలా కలవాలి? వాడిన రాణి, వాడు చెప్పాడుగా వాళ్ళ అత్త కూతురుందని. దాన్నే చేసుకొని. నీతో మాట్లాడడానికి తను అబద్ధం చెప్పుండొచ్చుగా. లేదు, నేను ఐశ్వర్యకి ఫోన్ చేసి మాట్లాడాను. నేను కొన్న మెటీరియలే వాడుకోడు కొన్నాడని చెప్పింది. అదే కాకుండా నేను చెప్పాననే కదా కొనటానికి వెళ్ళింది. ఒకవేళ ఇందులో ఏదైనా సమస్య ఉంటుందా? అదే అయి ఉంటుందా? వీడికి వేరే పనే లేదా? తను నచ్చిందని చెప్పిన ఆ రోజే కన్నీటి పుష్పాల సీరియల్లో జయంతి చచ్చిపోయింది. ఆ షాక్లో వాళ్ళ బామ్మ చచ్చిపోయింది. తమ్ముడు భాషలో చెప్పాలంటే పాస్ అయిపోయింది. తర్వాత ఇంక నేనేం చూడలేదు. నేను నా ఊరికి వెళ్ళిపోయాను. ఆకాష్, ఇలారా. వస్తున్నాను. చాలాసార్లు తన ఫేస్బుక్ ఐడికి ఒక మెసేజ్ పంపిద్దాం అనుకున్నాను, బట్ నాకు అక్కడ సిగ్నల్ దొరకలేదు. సిగ్నల్ కోసం నేను వెతకని చోటంటూ లేదు. చెట్టులు, పుట్టలు, కొండలు, ఇలా నేను వెళ్ళని చోటంటూ లేదు. చివరికి ఏమైంది? అంతా నాశనమైంది. ఊరి నుంచి ఆఫీస్కి రాగానే నేను చేయవలసిన పనులు చాలా నా నెత్తిమీద పడ్డాయి. ఈ మధ్యలో టైం కాస్త స్పెండ్ చేసి తను చూడడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ చూడలేకపోయాను. తనని చూసి నేను 3 వారాలైంది. నా గురించి అసలు తను ఏమనుకుంటుంది? ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు కనపడలేదనుకుంటుంది. కనిపించిన ప్రతి అమ్మాయికి వీడు ఇలాగే చెప్తాడు అని అనుకుంటుంది కదా. ఇక తన్ని నేను ఎలా ఫేస్ చేస్తానో తెలియడం లేదు. ఏంటి, ఏమీ తినడం లేదే? అసలు నీకేమైందే? మీ అమ్మ కూడా చెప్పారు ఇంట్లో ఎప్పుడూ మూడ్ ఆఫ్గానే ఉంటున్నావుంటగా. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. నాకు అర్థమైంది లేవే, తను తనేగా కారణం. కేవలం 2 రోజులు చూసావు, అందుకోసమే నా తన కోసం ఇలా ఏడుస్తున్నావు. 2 రోజులా? 1 నెల రోజుల పాటు నా వెనకే తిరిగాడు. ఆఫీస్కి, బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నా వెనకే ఉండేవాడు. వాడికి తెలియకుండా నేనే వాణ్ణి ఎన్నోసార్లు చూశాను. అంతేకాకుండా నేను వాణ్ణి ఊరికే బెదిరించడానికే అలా మాట్లాడాను. ఇప్పటికీ 3 వారాలైపోయింది, ఇంతవరకు ఏం తెలియలేదు. అంతేకాకుండా వాడేమైనా చేసుకుంటాడేమో అని భయం వేస్తోంది. నాకు వాణ్ణి చూడాలి, నాకు చాలా భయంగా ఉంది. అనవసరంగా భయపడికే, తనకేం కాదు. కాస్త ధైర్యంగా ఉండవే. ఏ, కళ్ళు తుడుచుకోవే, ఎవరైనా చూస్తారు. హాయ్, నేను చూసి చాలా రోజులైంది కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎవరు, మీరెవరో నాకు తెలియదు. ఆకాష్, వర్కింగ్ ఇన్ ఇన్ఫోటెక్.
టెక్నో పార్క్ మర్చిపోయావా? నాకు ఆకాశ్ తెలీదు, వాళ్ళ ఫ్రెండ్ తెలీదు. ఒకవేళ నన్ను మర్చిపోయిందా? నేను మీతో ఐ లవ్ యూ కూడా చెప్పానే, సేమ్ ప్లేస్ ఇక్కడే నేను నీకు చెప్పాను 3 వారాల క్రితం. ఈ 3 వారాల్లోనే నాకు 17 మంది ఐ లవ్ యూ చెప్పేశారు, అందులో సగం మంది నాకు తెలీదు. అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అది కాదు, నేను డోంట్ వేస్ట్ మై టైం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ స్పెషల్. ఓకే, ఎవరు? రాకీ. రాకీయా? మై బాయ్ ఫ్రెండ్. మా ఆంటీ ఇంట్లో ఉన్న కుక్క పేరు కూడా రాకీనే. సో ఫనీ. అలాగా. హాయ్. హాయ్ షీనా. హలో. ఎంతసేపు మీకోసం వెయిట్ చేయాలి? ఎందుకు ఇంత లేట్ చేశారు? వెళ్దామా? కాస్త తప్పకుంటారా? నాకు వర్కౌట్ అయింది. రాకీ, అయ్యో కళ. రే, నీకు అసలు నిద్ర రాదా? బావా ఆకాష్, నువ్వింకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నావురా? నేను చాలా అర్జెంటుగా మా పిన్నితో మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి మీ పిన్నితో ఏంట్రా మాటలు? అదేంటంటే, మా అమ్మ చెల్లెలు మాత్రం కాదు, వీడే నా ఆఫీస్ కమ్ రూమ్మేట్ రాయ్ వర్గీస్. వీడికంటూ ఒక సామ్రాజ్యమే ఉంది. వీడొక రోమియో. వీడికి ప్రెసెంట్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో వీడికే తెలీదు. చాలామంది అమ్మాయిల పేర్లు కూడా వీడికి తెలీదు. అంతేకాదు, చూసిన ప్రతి అమ్మాయిని వీడు అమ్ము అమ్ము అని పిలుస్తాడు. అంతేకాదు, అమ్మాయిల్ని కరెక్ట్ చేసి వాడి వల్ల వేసుకుని తర్వాత నైస్గా జారుకుంటాడు. అంటే దీని అర్థమేంటో తెలుసా? దొంగతనం చేయడం తెలుసు, తప్పించుకోవడము తెలుసు. వీడు ఈ కాలపు రోమియో. వీడు భలే మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇదే మీరు బేసిక్గా తెలుసుకోవాల్సింది. జాబ్ ప్లేస్మెంట్ దొరకడం అనేది బొంబాయిలో ఉండొచ్చు, అదే మా హెడ్ ఆఫీసు, ఇంకా బెంగళూరులో కూడా ఉంది. తర్వాత కొచిన్. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను ధైర్యంగా అడగొచ్చు. మీకు సహాయం చేయడానికి నేనున్నాను. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9895473731. నాకు ఆ మిస్డ్ కాల్ ఇవ్వండి. నైస్ గర్ల్. సార్, మీ నంబర్ ఇస్తారా? నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకోలేదా? ఎందుకు దాక్కోవాలి? ఎందుకు భయపడుతున్నావు? తను చూస్తాడేమో, సైలెంట్ గా ఉండు. చూస్తే ఏమవుతుంది? వద్దు, ఎన్ని రోజులు నన్ను టెన్షన్ పెట్టాడుగా, ఇప్పుడు కొంచెం టెన్షన్ అవ్వని. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడే ఉండు, చూడవే. ఎక్కడికి వస్తున్నాడో తెలియట్లేదు. Thank you.
అల్డో హాయ్ రా. ఎక్కడ కూర్చున్నావు? నేను రాయ్ సార్తో వచ్చాను. ఒక్కటి కూడా దొరకలేదురా. ఏంటి కావాల్సింది? దొరకలేదు కాబట్టే నేను ఇంత దూరం వచ్చాను. వచ్చారు వచ్చారు, అలా గాలి పీల్చుకోవడానికి వెళ్ళారు. ఏమైందిరా నీకు? హే ఏం లేదు, ఈరోజు సండే కదా, ఊరికే జాలిగా అలా వచ్చాను. సరేలే, ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వచ్చావా? సజీవిన్ సార్ చెప్పారు నీకేదో సమస్య ఉందని. ఒకరి గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఈ కథలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉందండి, పేరు సజీవన్. ఆఫీసులో నా సీనియర్, కానీ నేను సార్ అని పిలవను. మనిషి చాలా అమాయకుడు, చాలా మంచోడు. మా ఊరి పక్కూరే వీడితే సిగరెట్ కాల్చడు, మందు కొట్టడు, అంతేకాదు కొట్టుకు వెళ్ళి ఒక టీ కూడా తాగడు. సంపాదించింది మొత్తం సేవ్ చేసి ఉంచుకుంటాడు. కష్టపడి పనిచేయడమే వీడి లక్ష్యం. ఆమెను చూసేంతవరకు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. అరే సారీ, కథ మారుతోంది. ముందు నా కథ నేను చెప్తాను, సజీవన్ కథ వాడే చెప్పుకుంటాడు. ఏంటి? దాగుడు మూతలు ఆడటం నీకు ఇష్టమా? యా లేదే. నాకు న్యూస్ వచ్చింది ఈ మధ్య నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నావని. ఆంటీ ఉన్నారా? ఆమెను పిలవండి, నేను ఆవిడతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఆ విషయం నేను ఆంటీతో మాట్లాడతాను. ఆమెను పిలువు. ఆంటీ! అమ్మా! మమ్మీ! అమ్మ ఇక్కడ లేదు, పెళ్ళికని బయటూరు వెళ్ళారు. ఎవరూ లేని సమయంలో నేనొచ్చానేంటబ్బా? అమ్మ ఎప్పుడొస్తారు? ఈవినింగ్ అయిపోతుంది. అయితే నేను బయలుదేరాల్సిందే. ఏం చెప్పాలి, ఎలా ఇక్కడి నుంచి బయలుదేరాలి? అర్థం కావడం లేదే. ఏంటబ్బా నా టైం ఇలా ఉంది? కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్? తాగడానికి నీళ్ళు ఇస్తారా? పరిగెత్తరా, పరిగెత్తు. చా, ఇంత మంచి అవకాశం దొరికింది నువ్వు మిస్ చేసుకున్నావురా. సరే దీన్ని తీసుకో. చచ్చా, అదంతా చాలా తప్పు, నేను జైలుకి వెళ్ళలేను. ఇలా చూడరా, మగవాడిగా పుట్టిన తర్వాత కొంచెమైనా ధైర్యం ఉండాలిరా. తీసుకో. ఇలాంటి విషయంలో నాకు అస్సలు ధైర్యం లేదు. పోరా. నిన్నని ఏ ప్రయోజనం లేదు, మగవాడిగా పుట్టావు, పెరిగేస్తున్నావు. ఎవరిక్కడా వంట చెడగొడుతోంది? ఇంకెవరు, వీరే. ఈ బుద్ధి లేనోడే. ఏమైంది? అదేంటంటే ఇవాళ షీనావి ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏదైనా జరిగిందా? ఏడ్చేళ్లే. ఓసంతేనా? వీడు ఆ పిల్ల చేత్తో ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని పరిగెత్తుకొచ్చేశాడు. గొప్ప పని చేశాడు. రే పోరా. నువ్వింతలా చెప్తున్నావే, నేను తను క్లోజ్ అవ్వద్దా? లోతు తెలియకుండా కాలేశామనుకో, అప్పుడు ఇరుక్కుంటాం. చించేవులే. అది కూడా కరెక్టే, ఒక అమ్మాయిని తెలుసుకోవడానికి ఇది మంచి పనే. కాని మనసులో ఏముందో తెలుసుకోవడం కొంచెం కష్టమైన పని. మనసు బాగుంటే చాలు, వేడి చేసి తినొచ్చు. సార్ ఇలా చూడండి సజీవ్ గారు, లోకం ఎంతో మారిపోయింది, ఇంకా మీరు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండొద్దు, ఇట్స్ న్యూ జనరేషన్. కాలం మారచ్చు కానీ అమ్మాయి మనసు ఎప్పటికీ మారదు. అమ్మాయి మనసులో ఏముందో కనుక్కోవడం భగవంతుడికే సాధ్యం కాదు. ఆకాష్, ఎవరు ఏం చెప్పినా సరే నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఖచ్చితంగా. ఈ మురియాలు ఇప్పుడు ఎక్కడ పెట్టాను? ఓ, నేను ఆమ్లెట్ వేసాను కదా, అక్కడ పెట్టాను. వీడికేదో సమస్య అనుకుంటాను. పిచ్చోడు. హలో, అసలు ఏమనుకుంటున్నావు? అసలు ఏం తెలియనట్టు ఎలా ఉంటున్నావు? అసలు ఎవరిని అడిగి నిన్న మా ఇంటికి వచ్చావు? నీతోనే మాట్లాడుతుంది, ఎవరూ లేనప్పుడు ఇంటికి రావడం, తలుపు తెరిసింది కదలేనే లోపలికి వచ్చి కూర్చుంటావా? అసలేమనుకుంటున్నావు చెప్పు. పూర్తయిందా లేక ఇంకేదైనా బాకీ ఉందా? ఇప్పుడు చెప్పింది ఇంటికి వచ్చినప్పుడు చెప్పుండొచ్చు కదా, లేక అప్పుడే నన్ను కొట్టి తరిగి ఉండొచ్చు కదా. అప్పుడు వదిలేసి విషయం ఏంటి విషయం ఏంటని ఇప్పుడు అడుగుతున్నావు?
నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు కదా, తెలియనట్టు నటించుకో. నేను నా మనసులో ఉన్నది నీతో చెప్పాను. మరో మార్గం లేకే నేను మీ ఇంటికి వచ్చాను. అందులో నీకేదైనా కష్టం తోచిందంటే ఇకెప్పుడు నేను మీ ఇంటికి రాను. సారీ, ఇకెప్పుడు నేను నీ వెంట పడను. గుడ్ బై. ఒకరి ఇంతగా సిన్సియర్గా ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ అయినా చెప్పాలి, నో అయినా చెప్పాలి. ఏది చెప్పకుండా నువ్విలా? అదంతా నాకు తెలుసే, కానీ నా వల్ల కావటం లేదు. సరే, నేను వెళ్ళి చెప్పనా? వద్దులే, నేనే చెప్తాను. రామేష్, ఎవరిని పరిచయం చేయడానికి వస్తుంది? వచ్చి చాలాసేపు అయిందా? ఎందుకు నన్ను రమ్మని చెప్పు. అది ఐ టు లవ్ యూ. ఓ, అదా సంగతి. ఆ రోజు నేను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఈ విషయం చెప్పండొచ్చుగా. ఇన్ని రోజులు నేను నీ వెనక తిరిగి ఉండేవాడిని కాదు. ఎనీవే, థాంక్స్. లేదు. అది నువ్వు ఇప్పుడు ఏం చెప్పు? ఏంటి? కాదు, చివర్లో ఏదో చెప్పావే. ఐ డోంట్ లవ్ యు అని. ఐ టు లవ్ యూ అనా చెప్పు. బామ్మర్ది నేనది. చాలా సంతోషంగా ఉంది. ఐ డోంట్ లవ్ యూ అనే నా చెవులో వినిపించింది, అందుకే నేను బండి తెద్దామని వెళ్ళిపోయాను. సరే, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను. అయ్యో, నమ్మలేకపోతున్నానే. రాకీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, నేను ఈరోజు ఆఫీస్కి రావటం లేదని చెప్పేస్తారా ప్లీజ్? థ్యాంక్స్ రాకీ. ఓకే, బాయ్. వెళ్దామా? వాళ్ళ ప్రేమ ఇప్పుడు మొదలైంది. నమస్కారం. నేనెవరో మీకు తెలిసిందనుకుంటాను. ఆకాష్ చెప్పిన సజీవన్ నేనే. నా గురించి ఇప్పటికే మీకు చెప్పేశాను, కానీ తనకి మాత్రమే కాదు, ఎవరికి తెలియని చాలా విషయాలున్నాయి. తనలాగే ఉద్యోగం, డబ్బు అంటూ తీరిక లేకుండా గడుపుతున్న నా జీవితంలో కూడా ఒకరోజు నా జీవితంలోకి ఒకరు ప్రవేశించారు. ఆశ. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే ఓకే, నేను తప్పకుండా కాల్ చేస్తాను. యా షూర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీరే కదా మిస్టర్ సజీవన్? అవును, ఇంతకీ మీరెవరు? సార్, ఐ మాషా, కొత్త ట్రైనింగ్ బ్యాచ్లో వచ్చిన ట్రైనింగ్ని. మీరే హెడ్ అని తెలిసింది, అదే మాట్లాడదామని. ఇలా చూడండి, అదంతా పర్వాలేదు. మీరు మాత్రమే కాదు, మీతో పాటు 17 మంది ఉన్నారు. అవును సార్. వాళ్ళెవరు వచ్చి నన్ను కలవలేదే, మీకిక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదే లేదు సార్, నేను జస్ట్ మిమ్మల్ని మీట్ అవుదాని వచ్చాను అంతే, ఏ ప్రాబ్లం లేదు. బాయ్ బాయ్ సార్, సారీ సార్. అవునులే, ఇప్పుడు ఇదొకటి. ఇలా చూడండి, ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా బాగుపడేవాళ్ళే లేరు. ఏమైంది, ఉద్యోగంలో ఏమైనా ప్రాబ్లమా? అదేందుకు అడుగుతావులే? ఎవడో తెలివి తక్కువ వాడు ఈ బుద్ధి లేని వాళ్ళని నన్ను చంపడానికే పంపించాడు. ఇది చెప్పడానికేనా ఫస్ట్ నుంచి తెగ తాపత్రయపడుతున్నావు? నా గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పండి. సజీవ్ గారు, నేను వచ్చినప్పుడు పులిలాగా ఉండేవాడిని కదా. ఇప్పటికి కూడా నువ్వు పులివే, కానీ కేవలం మాట్లాడడంలో మాత్రమే. సజీవన్ గారు, వీడు మాట్లాడేది నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నది. ఎవరే, నోరు మూసుకుంటావా లేదా? పోరా. అవును, వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరేంటి? ఆశ. అసలు దానికి తెలివితేటలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. ప్రతిరోజు ఆ అమ్మాయి అందరి దగ్గర తిట్లు తీసుకుంటూనే ఉంటుంది. ఆ అమ్మాయిని ఎలా ట్రైనింగ్కి తీసుకున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు సార్. సజీవన్ గారు, ఇలా చూడండి, సీరియస్గా
ఇప్పుడు మీతో చెప్తున్నాను సార్, నేను ఇది రిపోర్ట్ చేస్తాను. ఎవరు చెప్పినా సరే నేను వినే పరిస్థితులు లేను. నేను ఖచ్చితంగా రిపోర్ట్ చేసే తీరుతాను. ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను. నా లాస్ట్ హోప్ ఇది. నాకు ఈ జాబ్ కూడా దొరకకపోతే తర్వాత నేనేం చేయాలి? నేను మాక్సిమం హార్డ్ వర్క్ చేస్తున్నాను. నువ్వు ఏడవకుండా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. ఎలా నార్మల్ అవుతుంది? ఆల్రెడీ రమేష్ సార్ రిపోర్ట్ చేశారు. ఖచ్చితంగా నేను బయటికి పంపించేస్తారు. ఈ పరిస్థితుల్లో నేను ఊరు వెళ్ళలేను. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ముందు కళ్ళు తుడుచుకో, అన్ని సర్దుకుంటాయిలే. మామూలుగా సజీవన్ గారు మీరు ఎవరి కోసం రికమెండేషన్ చేయరు? ఇదేంటి కొత్తగా? లేదు, అలాంటిదేం లేదు. నేను అమ్మాయి పేపర్స్ చూశాను, షీఈస్ గుడ్. బట్ ఎందుకిలా జరిగిందో అర్థం కావట్లేదు. తనకు మరొక అవకాశం ఇద్దాం. చూడండి సజీవన్ గారు, సింపతి అంటూ చూస్తే ఖచ్చితంగా నష్టం మనకే. మనకి కంపెనీయే ముఖ్యం. ఇప్పుడున్న కాంపిటీషన్ మీకు తెలుసు కదా. నేను సింపతి గురించి మాట్లాడలేదు. ఎలాగో మనం ఒక అవకాశం ఇచ్చి చూస్తే విషయమేంటో మనకు బాగా తెలిసిపోతుంది కదా. ఏమంటారు? ఇలా బయటికి పంపించడానికి తన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలి? పైగా సెలెక్ట్ చేసేటప్పుడు మీరు కూడా ఉన్నారు కదా. Yes, that didn't see done well. తనకు ఒక అవకాశం ఇమ్మంటున్నాను. మీకిష్టం లేనట్టయితే నేనే హెడ్ ఆఫీస్లో మాట్లాడతాను. 2 వారాలు ఆ అమ్మాయిని టైం తీసుకోమనండి. సారీ, అది నా ఫ్యామిలీ మ్యాటరు. అది ఎవరితోనూ నేను షేర్ చేసుకోలేను. అది దీని గురించి ఇక మనం మాట్లాడిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు? నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఓ అదా, నీ దగ్గర టాలెంట్ ఉంది కానీ ఎలా చేయాలో మాత్రం తెలియదు. పొరపాట్లు అనేవి సహజం. ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండు. 2 వారాల టైం ఉంది. ఈలోగా నువ్వు చేయాల్సిన పని కరెక్ట్గా చేయాలి. ఇక నుంచి నువ్వు చేసే పనిలో ఏదైనా పొరపాటు జరిగిందంటే నాకు చెడ్డపేరు. ఓకే? థాంక్స్ చెప్తుంటే ఓవర్గా ఫీల్ అవుతారేంటి? ఏదైనా అన్నారా? నథింగ్ సార్. ఆ రోజు నుంచి ఆశ నేను ఒకటిగానే ఉన్నాము. తెలివితేట లేని మనిషిని నా జీవితంలో మొదటిసారిగా చూశాను. కానీ త్వరలోనే నాకు విషయం తెలిసింది. అదేంటంటే తను అమాయకురాలని, అలాగే మొండితనం కూడా తన దగ్గర కాస్త ఎక్కువగానే ఉంది. తనతో కలిసిన్నప్పుడు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఆ సమయంలో కాలం ఎలా గడిచిపోయిందో నాకు తెలియలేదు. ముఖ్యంగా ఆ అమ్మాయిలో మా అమ్మకుండే గుణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అది కోపంలో మా అమ్మని చూసినట్టుగానే ఉంది. ఎప్పుడూ తనతోనే కలిసి ఉండాలని నాకు అనిపించేది. ఆశ తనింకెవరో కాదు. నాకు తెలియకుండానే తనకు నేను దగ్గరైపోయాను. రాను రాను నా జీవితంలో సంతోషం పెరిగింది. ఎలాగంటే ఎప్పుడెప్పుడు ఆఫీస్కు వెళ్దామా అని నా మనసు కోరుకునేది. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నట్టుగానే నా కథకు ముగింపు వచ్చింది. ఊరు నుంచి నన్ను కలవడానికి మామయ్య బామర్ది వచ్చారు. ఏమైంది మామయ్య? ఏంటి బామర్ది, కలవడానికి ఆఫీస్కి రావచ్చు కదా. కొన్ని విషయాలు బయట మాట్లాడుకోవడమే మంచిది. మీరు చెప్పేది నాకు అర్థం కావడం. హలో, ఐఎమ్ లాయర్ గణేష్. నా పార్టీ మనిషి, అదే మీ బావ, మీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్. మీరు వీడితో ఏం చెప్పలేదా? అందుకేగా నేను బయటికి తీసుకొచ్చాను. నువ్వు కాస్త నాతో రా. ఆయన ఏమంటున్నాడు? బామర్ది ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయనెందుకు మీతో అలా మాట్లాడుతున్నాడు? నీ 45 సెంట్ల పొలము ఇల్లు తనకు రాసివ్వాలి. అందులో తనకు భాగం ఉంది, లేదంటే తను కేసు పెడతాడు. అది అమ్మ పోయేటప్పుడు అందరికీ పంచి ఇచ్చి వెళ్ళింది కదా, మళ్ళీ ఉన్నట్టుండి ఏంటిది?
నీ స్థలంలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ రాబోతున్నట్టుంది. అప్పుడు అక్కడున్న భూముల రేటు బాగా పెరిగిపోతాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇప్పుడే చాలా ప్లేసులు కొని ఉంచారు. నీ స్థలం కూడా కొనుక్కోవాలని వాళ్ళు వచ్చి వచ్చి వెళ్తున్నారు. అదే నీ స్థలాన్ని అమ్ముతావేమో కనుక్కుందామని వచ్చారు. నువ్వు కుదరదంటే కొత్త కథ మొదలయ్యేలా ఉంది. ఆ లాయర్ కూడా వాళ్ళ మనిషే తెలుసా? చిన్నక్కకి విషయం తెలుసా? చిన్నక్కకి కాదు, పెద్దక్క కూడా ఈ విషయం తెలుసు. డబ్బు అనేసరికి అందరూ ఒకటైపోయారు. నిన్ను ఎలాగైనా ఒప్పించమని ఇద్దరు నా దగ్గరకు వచ్చి ఒకటే గొడవ చేశారు తెలుసా? నీ సహాయం వల్లనే నా కుటుంబం ఇప్పుడు జీవిస్తోంది. సంపాదించే డబ్బునంతా తాగి తందనలాడుతుంటే ఆ సమయంలో సహాయం చేసింది నువ్వే. నువ్వు సొంత ఇల్లు అమ్ముకొని దిక్కులేని పరిస్థితిలో నీ ఇంట్లో ఉండమని సలహా ఇచ్చింది కూడా నువ్వే. నేను నా కుటుంబం వ్యవసాయం చేసుకుంటూనే అక్కడ జీవిస్తున్నాం. ఆ చోటు వదిలి వెళ్ళాలని మాకు లేదు, వేరే చోటు కూడా లేదు. ఆయన చెప్పిందంతా మీకు అర్థమైంది కదా? ఆయనకి హక్కు ఉంది ఆ 45 సెంట్ల భూమి మీద. ఎవరన్నారు? మా నాన్న చనిపోవడానికి ముందే అందరికీ సమానంగా పంచి మరీ వెళ్లారు. ఆ విషయం తెలుసా? అక్కకు పెళ్లి జరిగేటప్పుడు తనకు కావాల్సిందంతా ఇచ్చి పంపారు. కానీ మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమవుతోంది. మా అమ్మ నాన్నల్ని ఉంచిన చోటది. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ స్థలాన్ని అమ్మడం గానీ లేదా అక్కకి ఇవ్వడం గానీ కుదరని పని. అయితే మేము చెప్తే నువ్వు వినవా? దీని అంతటికీ నీకు తగిన సాక్షి జరుగుతుంది. నేను నా కలర్ చూస్తా. వెళ్ళీలే, ఎక్కడ పోతాడు? నేనెవరో చూపిస్తాను. హలో సచివ, అందరూ మోసం చేశారు. ఏమైంది మావయ్య? నీకు వ్యతిరేకంగా అక్కలిద్దరు కోర్టులో కేసు వేశారు. పర్వాలేదు మావయ్య, ఇక్కడ కూడా లాయర్లు ఉన్నారు, కేసు నేను చూసుకుంటాను. మా అమ్మ అది నాకు ఇచ్చిన చోటు. మా అమ్మ ఇంకా అక్కడే జీవిస్తుందని నమ్ముతున్నవాణ్ణి నేను. మా అమ్మకు వాడు పుట్టలేదని చెప్తున్నారా వాళ్ళు? ఏంటి మావయ్య, మీరేమంటున్నారు? నువ్వు వాళ్ళ తోడబుట్టిన వాడు కాదంటున్నారు. మా అమ్మ నాన్నలు వాడిని దత్త తీసుకున్నారు. మా అమ్మ నాన్నల్ని మోసం చేసి వాడు ఆస్తి రాయించుకున్నాడు అంటున్నారు. ఇలా అని కేసు వేశారా? అమ్మకు ఆరోగ్యం బాగోలేక చనిపోలేదు. నువ్వే చంపావంటున్నారా వాళ్ళు? ఇలా చూడు సజీవ, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు మంచివాళ్ళు కాదు. వాళ్ళు కావాలని నీకు అన్యాయం చేస్తున్నారు. Thank you.
అక్కడ కూర్చున్నాడు రా, కాస్తాగో బండి ఆపో. థ్యాంక్స్ అండి. ఏంటి ఏమైంది నీకు? ఈరోజు ఆఫీసులో కూడా చూడలేదే, ఇంతకీ ఇదేం చోటు? ఆటో వాళ్ళకు కూడా ఈ రూట్ తెలీదు. సార్ ఎవరిని చూడాలని ఇంత దూరం వచ్చారు? చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది, పద వెళ్దాం. వర్షం పెద్దదయ్యేలోగా ఇంటికి వెళ్ళిపోదాం. వర్షంలో తడిచానంటే నాకు జ్వరం వస్తుంది. పద పద వెళదాం. ఇక్కడ మంచి వాన, అక్కడ వాన కురుస్తోందా? నేను మీ ఇంటికి రావచ్చా? ఏంటి, ఒక్క నిమిషం ఉండు. ఇతనెవరో గుర్తుపట్టలేకపోతున్నానే. అవును, ఈయన ఎక్కడ ఉన్నారు? ఏదో అడవిలాగా ఉంది, అక్కడ పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయి ఉంది. ఏంటి అడవిలాగుందా? అందులో ఏదో అనుమానం ఉంది. సజీవ్ సార్ నీలాగా కాదు. నా గురించి నీకేం తెలుసురా? అవునవును, నువ్వు ఉత్తమ పుత్రుడివి కదా, నీకు మన్మథరాజా అని పేరు పెడితే బాగుంటుంది. మన్మథరాజా వెళ్ళొస్తాను. నిన్ను వాడు వెళ్ళిపోయాడే. అయ్యో హలో, హలో హలో, సారీ నేను మర్చిపోయాను. సరే ఇప్పుడు చెప్పు, నేను మీ ఇంటికి రావచ్చా వద్దా? సరే అంటే ఇలాగొచ్చేస్తా. హలో. ఇప్పుడు మీరు చాలా ఓవర్గా ఉంటున్నారు. ఎవరు మాట్లాడేది నాకు తెలియట్లేదు. ఓ, నేనెలా మీకు గుర్తుంటాను? ఆశానా? ఓ, అయితే మర్చిపోలేదన్నమాట. ఎందుకు ఫోన్ చేసావు? ముఖ్యమైన విషయమా? మీరు ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫీస్కి రాలేదని అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏమైందో తెలుసుకుందామని కాల్ చేశాను. చావలేదు, ప్రాణాలతోనే ఉన్నాను. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్స్. నీకేం కావాలి? ఎందుకు కట్ చేశారు చెప్పు. ఇప్పుడేం సమస్య వచ్చింది? ఈ టైంలో ఫోన్ ఎందుకు చేశావు? ఏంటి ఆఫీసులో నీకేదైనా కొత్త సమస్య? నేను ఈ సమస్యను చెప్పలేదే. అదేం కాదు, పోయినసార్లాగా నీకేదైనా ఆఫీసులో సమస్య? అదేదో డైరెక్ట్గా చెప్పు, అనవసరంగా విసిగించద్దు. మీతో ఎవరు అలా చెప్పారు? ఎవరు చెప్పాలి? ఏదైనా అవసరం వస్తేనే కదా నువ్వు నాకు ఫోన్ చేసేది, లేదంటే కనీసం మొహం కూడా చూడవు. నేను అలాంటిదాన్ని అనుకుంటున్నారా? నువ్వు మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. పోనీ జరగాలంటే కాలు పట్టుకోవడానికనే సిద్ధపడతారు. అనవసరంగా నా కోపం రప్పించకండి. మీతో మాట్లాడటం నాదే తప్పు. నేను నీకు ఫోన్ చేయలేదే, నువ్వే మిస్ కాల్ ఇచ్చావు. నేను ఫోన్ చేయలేదు. సారీ. నేను ఏదైనా పని జరగాలని మీ దగ్గరకు వచ్చానా? బాస్ కి నన్ను రికమెండ్ చేయమని నేను చెప్పానా? సారీ, నా ఉద్దేశం అది కాదు. లేకపోతే ఏదైనా పని ఉంటేనే మన చుట్టూ తిరుగుతారు, లేకపోతే అస్సలు పట్టించుకోరని చెప్తున్నారు? అదేంటంటే అప్పుడు నా మూడ్ బాగోలేదు, సరిగ్గా ఆ సమయంలోనే మీరు కాల్ చేశారు, అందుకని ఆ సమయంలో అలా మాట్లాడాను. మీరు అటువంటి గర్ల్స్ నే చూస్తుంటారు, బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. ఓకే, మీరు చెప్పేది నేను ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ సారీ. అది జరిగిన తర్వాత నేను ఆ అమ్మాయి చాలా సంతోషంగా జీవితాన్ని గడపసాగాము.
నీ మాటలు బట్టి చూస్తుంటే ఆ అమ్మాయికి నీ మీద ఏదో సాఫ్ట్గా అన్నట్టు ఉన్నట్టుంది. ఏమంటావు? నువ్వు ఏదైనా ఓపెన్గా అడిగే. నాకు ఇందులో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. నేనేమైనా ఇందులో పిహెచ్డి పూర్తి చేశానా ఏంటి? మీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారుగా, అప్పుడు విషయం చెప్పు. కానీ ఆ అమ్మాయి నిజంగా నా గురించి ఏమనుకుంటోంది? తప్పుగా అనుకోదు కదా. ఏయ్, యేసుప్రభు ఏం చెప్పారు? నిన్ను ప్రేమించినట్టే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ప్రేమించాలి, అదేగా అన్నారు. ఇతరుల సొమ్ముకు ఆశ పడకూడదని యేసయ్య చెప్పేశారు. ఎవరి గురించి అంటున్నాడో నాకు బాగా అర్థమైంది. ఆశలే వద్దంటున్నాను, నేను వీడి గురించే మాట్లాడుతున్నాను. వినరా, అడగండి ఇస్తాను, తట్టండి తలుపు తెరుస్తాను. అలాంటిది దీనంతటికీ కష్టపడాలరా? అదేంటంటే సజీవన్ సార్, నేను ఒక విషయం చెప్పేదా, మీ మనసులో ఏమనిపిస్తుందో ఒక లెటర్ రాసి పడేయండి. నా ప్రియమైన ప్రేసి మలరే, నేను నీ మీద. ఇప్పుడు నీకు బాగా అర్థమైందా? వాడు మొహం మీద టప్పని చెప్పేసాయి. చెప్పి చెప్పు దెబ్బలు మాత్రం తిన. అనుభవం మాట్లాడిస్తోంది. నేను చూస్తూనే ఉన్నాను, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. అది నాది. అరే ఉండరా దొంగరాస్కల్. నీదేనా ఇది? వేసుకునే అర్హత నీకు లేదు, ఆ విషయం తెలుసా? సరే ఇదొద్దు, ఇంకోటి తీస్తాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. ఆ రోజు రాత్రి తనకు ఫోన్ చేశాను. తన ఫోన్ బిజీగా ఉంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, ఫోన్ చాలా బిజీగా ఉంది. తను ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుందా అనిపించింది. అయినా సరే నేను తనకు అలా ట్రై చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరేలే, ఉదయం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో అడుగుదామనుకున్నాను. కానీ తను మరుసటి రోజు ఆఫీస్కి రాలేదు. ఆశ ఎక్కడా? ఊరికి వెళ్ళింది సార్. ఉన్నట్టుండి ఏమైంది తనకి? ఏమో తెలియదు సార్. ఓకే. నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా మీ ఫోన్కు 36 సార్లు ట్రై చేశాను. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలని తెలీదా? నేను మిమ్మల్ని కాల్ చేయమన్నానా? నేను అన్నిసార్లు ఫోన్ చేశాను, ఎందుకు ఫోన్ చేశావని అడగాలనిపించలేదా? నా వల్ల కుదరదు, నాకెప్పుడు తీయాలనిపిస్తే అప్పుడే తీస్తాను. ఓ, బాగా అర్థమైంది. ఆ రోజు ఫోన్ అంత బిజీగా ఉన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏంటి? ఏం కన్ఫర్మ్ అయింది? నీతో సోది కపుల్ మాట్లాడడానికి ఎవడో దొరుకుంటాడు. అవును, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే మీకేంటి ప్రాబ్లం? నన్ను అడగడానికి మీరెవరు? నేనొక ఎర్రోణ్ణి. నీకు మంచి జరగాలని ఆశపడ్డాను కదా, నేనొక వెర్రోణ్ణి, నిజంగా వెర్రోణ్ణి. ఏంటి, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యను తీసుకొస్తారు. కొత్తగా ఏ వీడియో రాలేదే. ఒరే రాయ్, ఆఫీసులో కెమెరా ఉందిరా, ఈ టైంలో ఈ సైట్ ఓపెన్ చేస్తున్నావు. ఈ సైట్ని క్రియేట్ చేసి పెట్టింది నా లాంటి వాళ్ళ కోసమే, దీన్ని మూసుకోవడం కాదు. అర్థమైందా? మంచి లాజికే. హేయ్, అక్కడ సజయ్ సార్కు అమ్మాయికి పెద్ద గొడవే జరుగుతోంది తెలుసా? ఇద్దరూ గొడవ పడ్డారా? బాలే గొడవ అనుకోండి, గొడవ పడి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వాడితో ప్రపోజ్ చేయమని చెప్పానే. ప్రపోజ్ చేయడానికి వెళ్ళి టోటల్గా డిస్పోజ్ అయ్యారన్నమాట. ఎరా, మనం అమ్మాయితో మాట్లాడితే ఎలా ఉంటుంది? త్వరగా వెళ్ళి మాట్లాడండి. కానీ నేనేమనుకుంటున్నానంటే తనకు పిచ్చి పట్టిందని, లేదంటే సజ్జయ్ సార్తోనే గొడవ పడుతుందంటే తనకు అసలు పిచ్చి పట్టిందని. నిజంగా అదే జరుగుతుంది. హెడ్ ఆఫీస్కి తెలిసిందంటే ఖచ్చితంగా తన ఉద్యోగం ఊడిపోతుంది. ఏమైనా సరే సజీవన్ గారు లవ్ స్టోరీ ముగించకముందే క్లైమాక్స్ అయింది. రే, నెగటివ్గా మాట్లాడకరా. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. When there is a will, there is a way. అర్థమైందా? Where is the will, there is the way. When there is a will, there is a way. ఇప్పుడు అర్థమైందా? ఎవరా నీకు నేర్పించారు where is the will, there is the way? ఇప్పుడు ఈ విజయవాడ గురించి అర్థమవుతుందా? రే, కాకినాడ వాళ్ళకి నేర్పించకరా. రే, కాకినాడ వాళ్ళ గురించి మాకు తెలియదు. కాకినాడ అంటే నీకు అంత చులకనా? మా విజయవాడ వాళ్ళ దగ్గరే ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఉంది. ఆ డబ్బుని తింటారా ఏంటి? హలో చెప్పరా, ఏలూరు సంగతి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏలూరు గురించి ఏం చెప్పక్కర్లేదు, మీకు చాలా అనుమానాలు ఎక్కువ. వెళ్ళి టీ తీసుకురా, పోరా. నాకు కాఫీ కావాలి, అలాగే బర్గర్ కూడా. చెప్పేది నీకే, త్వరగా వెళ్ళి తీసుకురా. టీ నేనే తీసుకొస్తాను,
అది నా పనే. కాని బర్గర్ మాత్రం అది వేరే వాళ్ళతో తెప్పించుకోండి. వీళ్ళు చేసే పనులకి బర్గర్ ఒకటే తక్కువ. చూడరా బుర్ర వేడెక్కినట్టుంది. దీనికి కారణం మనమే కదరా. జారేస్తుందిరా, మన బ్యాలెన్స్ చూద్దాం. చూసింది చాలరా, ఇప్పుడు 24 గంటలు అదుపన పంచేరా, నడుం నొప్పైనా తగ్గుతుంది. అరేలే చూడరా, నేను ముందు ఉన్నట్టుగా లేను. ఆ దేవుడి మీద ఉంటే చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నా లక్ష్మి నాకు బాధేస్తుందిరా, నా ప్రేమ చాలా స్వచ్ఛమైంది. సజీవన్ గారు ఆశాలాగా, నువ్వు షీనాలాగా, నువ్వు నీకు లవ్వే లేదుగా, లైలా మజ్నూలాగా, రోమియో జూలియట్ లాగా. ఇది చాలా గొప్ప ప్రేమరా. తను నా ప్రాణం, నా శ్వాస. అంబికాపతి అమరావతి లాగా ప్రేమ 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 ప్రేమ. ఆకాశం, నేనెప్పుడు చెప్తున్నట్టుగా మాత్రం కాదు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, దయచేసి సీరియస్గా వినండి. నీతో నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ తర్వాత ఆ శ్రేయ నేను లేకపోతే తను బతకను అంటుంది. నన్ను ఆ పక్క ఈ పక్క రెండు వైపులా నలిపేస్తున్నారా, బట్ నీతో అలా కాదురా, నన్ను ప్రాణంగా భావిస్తుంది. ఐ లవ్ హర్ సో మచ్. నాకు తను కావాలరా, నాకు తను కావాలి, నాకు తను కావాలరా, నాకు తను కావాలి, నాకు తను కావాలరా. ఆకాష్, ఐ ఆమ్ వెరీ సీరియస్. నీకు అదేంటి అర్థమైందా? వచ్చే వారం, అదేంటంటే నెక్స్ట్ వీక్, నేను శరణ్య ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మా ఇద్దరు క్యాస్ట్లు వేరు వేరు, బట్ ట్రూ లవ్ శరణ్య నన్ను డీప్గా లవ్ చేస్తున్నది. మా పెళ్ళి మీకు ఒక ఉదాహరణ అవుతుంది. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఇది నేను చెప్పడం లేదు, ఆ గాంధీయే చెప్తున్నారు. ఇది జరుగుతుందని నా మనసు కనిపిస్తోంది. పేర్లో ఎంత గొప్ప ఉందో తెలుసా? లక్ష్మీ రాయ్. లక్ష్మీ రాయ్, లక్ష్మీ రాయ, అది ఒక నటి పేరు కదా. దానివల్ల ఏం నష్టం జరిగిందిరా? అసూయలో ఏదేదో వాగుతున్నాడు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వీళ్ళిద్దరి గురించి అంటున్నావే, వాళ్ళు ఏం చేశారు? అది ఒక వేస్ట్ పీస్ రా. అరే నా ఆస్తి అంతస్తులు చూసారా, నన్ను ప్రేమించారు వాళ్ళు? నాకు సంబంధించినంత వరకు మన సెల్వాకి డబ్బు, దర్జా, జీవితం ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు నాతో కలుస్తున్నారు. ఇలా ఉపయోగించుకోవాలి, అలా వదిలేయాలి. వదలు, తర్వాత నీకే విషయం అర్థమవుతుంది. వాళ్ళ గనక శాపం ఇచ్చారే అనుకో, నీ జీవితం అంతా పాడైపోతుంది. శాపం ఇస్తున్నావా? ఈ నోరు పలిస్తుంది. ఒరే, నేను వద్దు అనుకున్న ఏమైనా సరే పతివ్రత అని చెప్పగలవా? ఈడిచ్చిన శాపం అలాగే పలిస్తుందిరా. 2 రోజులు కూర్చొని ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. 3వ రోజు వేరే ఇంకోటితో సెటిల్ అయిపోతారు. ఇదేరా అసలు నిజం. నీతో మాట్లాడడం వేస్ట్. కొంచెం ఉండండిరా మావులు, నాకు ముఖ్యమైన ఫోన్ వస్తుంది. ఊరెళ్ళి ఎప్పుడొచ్చారు? ఉదయం జరిగిన దానికి. ఏమైంది? అందులో నేను గెలిచాను. అయితే ట్రీట్ ఇవ్వాలి. కేసులో గెలిచాను, కానీ లైఫ్లో ఓడిపోయాను. మా అక్కలిద్దరూ నువ్వు మా తమ్ముడే కాదని చెప్పినప్పుడు చచ్చిపోవాలనిపించింది. ఇంటి గడపతో కదన్నారు. సో ఈరోజు నుంచి నాకెవ్వరూ లేరు. నేను ఒక అనాథని. ఎందుకని అడిగేవాళ్ళు కూడా నాకెవ్వరూ లేరు. ఏంటిది చిన్నపిల్లల్లాగా అంత మామూలైపోతుంది? నాకు ఇష్టమైన వాళ్ళందరూ మెల్లమెల్లిగా వదిలి వెళ్ళిపోతున్నారు. అదే ఆలోచించి దిగులు పడకండి, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళు రాకపోయినా మరికొందరు వస్తారు, చూస్తూ ఉండండి. నువ్వు వస్తావా? ఊరికే ఎగతాళి చేయకండి. సీరియస్గా చెప్తున్నాను, ఎవరూ లేకపోయినా నువ్వు నాకు తోడుగా వస్తావా? నా జీవితాంతం. నేను వెళ్ళిన పని చూసుకుంటాను. ఇష్యూ
ఇంకేదన్నా చెప్పిందా? ఏం లేదులే. నువ్వు ఏం అడగలేదా? చెప్తున్నానుగా. ఏదో ఒక మాట చెప్పి తన్ని వల్ల వేసుకోకుండా ఎందుకురా ఇలా చేసావా? నువ్వొకసారి మాట్లాడు చూడు, ట్రై చేయరా? ఛే, అసలు ఇదేం బాగోలేదురా. సరుకు లేకుండా బాస్ పార్టీ పెట్టారా? ఒక్కరోజైనా తాకుండా ఉండరా? స్నానం చేయకుండా ఒక నెల కూడా ఉంటానరా, కానీ తాకుండా ఒక్క విషయం నాకు తెలుసులే. భోజనాలకని వెళ్తున్నాను, ఎవరికి ఏమేం కావాలో చెప్పండి. మందు లేదని తెలిసిపోయింది, భోజనమైనా సరే ఎంబీఏ తీసుకురా. ఎంబీఏనా? నేను డిగ్రీ కాదు, భోజనానికి వెళ్తున్నాను. ఎంబీఏ అంటే మటన్ బిర్యానీ, అర్థమైందా? ఇంతకు ముందు వాడు హోటల్లో పనిచేశాడుగా, అలాగే మాట్లాడతాడు. నాకు నువ్వు ఒక ఎండీ తీసుకురా. ఎండీరా? ఏ ఆఫీసులో ఎండీ? ఎండీ అంటే మసాలా దోశ. ఎందుకురా మా నాన్న అంటావు? ఏం సార్, మీకు డీసీ తీసుకురామంటారా? అంటే ఏంటి? దోశ, చపాతి. పార్టీ పెట్టారు కానీ తాగడానికి ఒక బాటిల్ అయినా పెట్టారా? చాలా లోభి మనిషిరా ఆయన అనుకుంటేనే. మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నా, అంతలో మీరే వచ్చేసారు. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. వచ్చేటప్పుడు అలాగే అది తర్వాత తీసుకొస్తానులే. మనం ఏం మాట్లాడుతున్నాం? అదేరా, మందు గురించి మాట్లాడుతున్నాం. రే చాలేరా. ఆశ తనేమంది? సమాధానం రాలేదు, ఒక ఎస్ఎంఎస్ మాత్రం వచ్చింది. అది నేను చెప్తాను. సజీవన్ గారు, ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లు సార్, ఇంతవరకు నేను చాలా మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఒకరి దగ్గర ప్రేమగా నడుచుకుంటే దాన్ని వెంటనే మీరు ప్రేమగా తీసుకుంటారా సార్? ఏంటి, ఒక చెల్లెలుగా అనుకోవచ్చు కదా, మిమ్మల్ని నేను అనగానే భావిస్తున్నానని అలా అని చెప్పింది కదా. ఖచ్చితంగా చెప్పలేను కానీ దాదాపుగా అంతే. సూపర్ రా. సరే కాని నీకెలా తెలిసింది? ఇలా చూడండి సజీవన్ గారు, ఈ భూమి మీద పుట్టే ప్రతి అమ్మాయి నలుగురు ఎదురుకుండా ప్రపోజ్ చేస్తే ఇలాగే అంటుంది. ఈ అనుభవాలన్నీ నేను స్కూల్ చదివే రోజుల్లోనే వచ్చేసాయి. తను చెప్పింది కరెక్టే కదా, నేనే పొరపాటుగా అనుకున్నాను. ఈ డైలాగులకేమీ తక్కువే లేదు. మీరిద్దరూ ఆఫీస్ లో చేస్తున్న అట్టాసలు చూడండి, అది ప్రేమగా ఏమీ లేదు, మూడు పెళ్ళాలని చూసేవాళ్ళందరూ అనుకుంటారు. ఏమంటారా? అవునరా, రాయ్ చెప్పింది నిజమే. ఆఫీసులో ఆశ ఒక్కతే అమ్మాయి కాదురా, కానీ ఆఫీసులోని మీద ఎక్కువ ప్రేమ చూపించేది తను మాత్రమేరా, అర్థం చేసుకో. అందరూ అలా లేరుగా, తన ఒక్కతే అలా ఉంది. సరే గాని ఇంతకీ మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఓ పని చేయండి, తనకు ఫోన్ చేయండి. తను ఫోన్ తీస్తే ఓకే, తీయకపోతే? తీయలేదంటే మనసు బతుకింతే మనిషి గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎందుకు ఫోన్ చేసావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి, ఫోన్ తీస్తే ఏంటంట? నేను ఇక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. ఈ మధ్య నీకు ఫ్రెండ్స్ ముఖ్యమైపోయారు కదా, నన్ను నిద్రపోని చెప్పడానికి ఫోన్ చేసావు. సండే శృతి మ్యారేజ్ ఉంది, తనకి గిఫ్ట్ కొనడానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే వెళ్ళు, నువ్వు నాతో పాటు రావాలి, అందుకే అడుగుతున్నాను. రేపు నాకు ఒక అర్జెంటైన మీటింగ్ ఉంది, మా హెడ్ ఆఫీస్ నుంచి బాస్ కూడా వస్తున్నారు. అయితే నువ్వు రాలేవు కదా. నా సిచ్యువేషన్ కాస్త అర్థం చేసుకో. అర్థమవుతోంది, బాగా అర్థమవుతోంది. హలో. ఏంటి? నేనంటే కోపమా? ఇంత రాత్రి వేళ ఇది అడగడానికే ఫోన్ చేశారా? ఎందుకంటే అనుమానం వచ్చి అడిగాను. నీకు వేరే పని ఏది లేదా? ఫోన్ చేసావా, పడుకున్నావా, పనుందా లేదా ఇలా అడుగుతూనే ఉంటారా? నీ వల్ల నా ప్రశాంతత పోయింది. చంపుకు తింటున్నా.
కావాలి. సరే, మరో 10 నిమిషాల్లో నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? వెళ్దామా? ఎంతసేపు? బాగా సెలెక్ట్ చేస్తేనే కదా మంచి వస్తువు దొరికేది. నేను నీతో అప్పుడే చెప్పాను కదా నాకు టైం లేదని. నేను ఏం చెప్పినా అది వినే టైం నీకుండదే. శృతి పెళ్లికి వస్తున్నావుగా. నన్ను పిలవని పెళ్లికి నేనెందుకు రావాలి? నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, అక్కడ నిన్ను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఐస్ క్రీమ్ కావాలి. సరే. ఓ ఆశ, ఏంటి? ఎక్కడున్నారు? నేను క్యాబిన్ లోనే ఉన్నాను. ఏంటి? నేను ప్యాడ్ కొనాలి. ఏంటి ప్యాడా? నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నావా? ప్యాడ్ అంతా అడుగుతున్నావు? అయ్యో అది కాదండి, శానిటరీ ప్యాడ్. యాడ్స్ లో అది చూడలేదా? అందుకు నేనేం చేయాలి? అయ్యో కొని తీసుకురండి త్వరగా. నేను ఒకటేనా? నువ్వు కూడా రా. ఊరికే జోక్ చేయకండి, ఆల్రెడీ చాలా ఆలస్యం అవుతుంది. త్వరగా వెళ్ళండి ప్లీజ్. అక్కడికి ఎవరు లేరా? లేరు, ఇక్కడ ఎవరు లేరు. త్వరగా కొనుక్కురండి ప్లీజ్. ఏంటి ఇప్పుడే పెళ్ళైందా? లేదు, నాకింకా పెళ్లి కాలేదు. అలా అయితే సెటప్పా? సమస్య లేదు, ఉదయాన్నే మొదలెట్టేశావా? కొంచెం త్వరగా ఇవ్వండి. అయ్యో ఇది కాదు, వేరే బ్రాండ్ కావాలా? అయితే మూడ్స్ తీసుకో, అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఆరెంజ్, సపోటా ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి, బోలెడన్ని రకాలున్నాయి. కాదు ఇది కాదు. ఇంకేం కావాలి? అది అమ్మాయిలు యూజ్ చేస్తారే దాన్ని అడిగాను. అమ్మాయిలు యూజ్ చేసేదా? మా షాప్లో మగవాళ్ళు యూజ్ చేసేదే ఉంది. ఆడవాళ్ళు యూజ్ చేసేదంటే మగవాళ్ళకు పనే లేకుండా పోతుంది కదా. ఇది వాళ్ళు తీసుకోవాలి, ఉపయోగించాలి, చాలా పని ఉంటుంది కదా. అయ్యయ్యో నేను అడిగేది అది కాదు. మరైతే ఇంకేంటి? అది అమ్మాయిలు ఉపయోగించే ఇంకొక వస్తువు. ఇంకోటంటే? ఇదిగో ఇదే ఇదే ఇదా. దీనికైనా ఇంత బిల్డప్? చిల్లర్లేదు. ఎప్పుడైనా అవసరమైన టైంలోనే నిన్నందరూ కొంటున్నారు. ఇది కాస్త ముందుగానే జరిగింది. అరే సార్ కొనుక్కెళ్ళే వస్తువు వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అరే ఇంతకీ తను ఎవరై ఉంటారబ్బా? ఒకవేళ ఇప్పుడు వెళ్ళాడే తనే ఉంటాడా? సార్ కాసేపటి ముందు వైన్ షాప్ లో చూసాను, మీరు కూడా మొదలెట్టేశారా? ఏంటది ఎందుకు దాస్తున్నారు? చూపించండి చూపించండి సార్. ఏంటి సార్ మీరు చూపించండి, బ్రెడ్ బన్నా. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ పని చూసుకో. ఎలాంటి ఎలాంటి ఎలా ఒంటరిగా తినండి, కడుపు నొప్పి పెడుతుందండి. ఏంటి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నారు? రండి మీతో విషయం మాట్లాడాలి. చూడండి నేను ఇప్పుడు రాలేను, మీరు వెళ్తూ ఉండండి, నేను పని ముగించుకొస్తాను. ఏమైంది, ఒంట్లో బాగోలేదా? అది కడుపులో గడబిడగా ఉంది, టాయిలెట్కి వెళ్ళొస్తాను. అలాగైతే నా టాయిలెట్ యూజ్ చేసుకోండి. వద్దు వద్దు, ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను. ఓకే. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ పరువు పోయేలా ఉంది. మీరు వెళ్ళి ఎంతసేపు అయింది? కొనుక్కుని వస్తున్నారా లేక తయారు చేసుకొస్తున్నారా? అదంతా ఇప్పుడు నేను మాట్లాడాను, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. టాయిలెట్ లో ఉన్నాను. నేను బయట నుంచున్నాను. ఇదిగో వస్తున్నాను. హలో సార్, లేడీస్ టాయిలెట్ దగ్గర ఏం చేస్తున్నారు?
ఏంటి మొక్కం అదులో పెట్టుకున్నావు? నిన్ను పెళ్లికి వెళ్ళి టైర్డ్ అయ్యావా, లేక వాళ్ళతో నువ్వు కూడా హానీమూన్కి వెళ్ళిపోయావా? వాడు నన్ను మోసం చేశాడు, ఫ్రెండ్స్ అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఏమైంది? వాడు పెళ్లికి రాను లేదు, కనీసం రానని ఫోన్ చేసి కూడా చెప్పలేదు. ఆ సమయంలో నా పరిస్థితి ఏంటో కాస్త ఆలోచించు. ఇదెప్పుడు జరిగేదేగా, ఇదేం కొత్త కాదుగా. దీనికి నువ్వు ఇంతకు ముందులా కాదు, మునుపట్లాగా నా మీద ప్రేమగా ఉండటం లేదు. ఇలాగే ఉందంటే అస్సలు బాగుండదు, తనకి వేరేవరో దొరికినట్టు. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు ఏది వద్దు, అన్నిటికీ లిమిట్ ఉండాలని. నువ్వెందుకు అది అర్థం చేసుకోవట్లేదు? ఎప్పటికైనా వస్తాడుగా, అప్పుడు చూసుకుంటాను. ఇది చాలా చీప్ గా ఉంది. ఏంటి పని చేసేదా? భలే కామెడీ, నవ్వడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ఉదయాన్నే గొడవ పెట్టుకోవాలనే వచ్చినట్టున్నావు, కారణం ఏంటో తెలిస్తే నేను కూడా సిద్ధంగా ఉంటా. నిన్న నా ఫేస్బుక్ ఫ్రెండ్ తోటి చాట్ చేశారా? ఎవరు? నేనా? నాకు గుర్తులేదు. చాలు అబద్ధాలు అడకండి, నాకు చాలా కోపం వస్తుంది. సజిత్తో మీరు చాట్ చేశారా లేదా? ఓ సజితా, తను నీ ఫ్రెండా? ఎందుకు తనతో చాట్ చేశారు? తనే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చాడు. మాటల మధ్యలో తను ఇక్కడే ఉంటున్నట్టుగా నాతో చెప్పాడు. అప్పుడు జస్ట్ క్యాజువల్గా చాట్ చేస్తూ వచ్చాం అంతే. అబద్ధం చెప్పకండి. మీరు తనతో మాట్లాడింది నా గురించి తెలుసుకోవడానికి, నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. నేను ఊర్లో ఎలా ఉన్నాను, నా బంధువులు ఎవరు, ఏంటి అనేది, ఇంకా నా ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి చేశారు. ఎవరైనా వింటారు? వింటే విని చావనివ్వండి. ఎందుకు నన్ను ఇంతలా కష్టపెడుతున్నారు? నేను మీకు ఏం చేశాను? ఎందుకు నాతో ఇలా నడుచుకుంటున్నారు? నాకిప్పుడు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నేను ఈ విషయం గురించి నీతో 1000 సార్లు చెప్పాను. నువ్వు ఫోన్ పెట్టే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఊర్ నాయను నా వల్ల అస్సలు కావడం లేదు. ఎవరు? మన బాసా? ఆయన మాట్లాడితే ప్రాబ్లం లేదు కదా. అయితే సీనానా? తనే. ఒక్క సెకండ్ కూడా వదలడం లేదు. కొన్నాళ్ళకి నేను మెంటల్ అయిపోయేలా ఉన్నాను. ఇప్పుడే సమస్య? ఇప్పుడు కాదు, తనకి ఎప్పుడు సమస్య. మీకు తెలుసు కదా నేను ఎలాగనే. మిగతా వాళ్ళ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. తనేంటా అంటే నా పిల్లల్లాగా ఆర్డర్లు ఇస్తోంది. నేను ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఇవన్నీ తన్నడిగే నేను చెయ్యాలి. నేను కుదరదంటే తను వెంటనే ఏడవడం మొదలు పెట్టేస్తుంది, పెద్ద సీన్ ఇస్తుంది. తను చెప్పేది కూడా కరెక్టే కదా, తనకు నచ్చింది కాబట్టే కాస్త ఫ్రీగా ఉంటుంది. అదంతా నీ మీద ఉన్న ప్రేమతోనే కదా. ఎలాగూ మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఇంకేంటి? పెళ్ళా? దీన్ని చేసుకుంటే నేను హంతకుండా అయిపోతాను. బెట్టు పెట్టుకుందావా? ఆ బెట్టు. ఇప్పుడే తనకు ఫోన్ చేసి ఫోన్లో ఒక ముద్దు ఇవ్వమని అడుగుతాను. అలా అయితే బెట్టు. మాట మార్చకూడదు. తప్పకుండా. 2 బాటిల్ బీర్ బెట్టు. ఇప్పుడు చూడు ఫోన్ చేస్తా. సిమ్ 1. ఓహో, ఏంటి ఈ సమయంలో బెట్టు వేసుకుంటున్నారు? వీడి ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయితో నాకు కనెక్షన్ ఏర్పడ్డాడు. తను +2 చదువుతోంది. వీడు అంటాడు ఆ అమ్మాయి చాలా డీసెంట్. ఖచ్చితంగా డీసెంట్. నేను వేసే ప్లాన్ లో ఏం మాట్లాడుకోవడం? ఏం ప్లాన్ వేశారు? నేను నా ఫోన్ నుంచి తనతో మాట్లాడేది వీడు వినాలి. ఈ రాత్రిలోనా? ఓ అమ్మాయి ఎప్పుడో పడుకుని ఉంటుంది. అయ్యో సజీవన్ గారు, ఈ ప్రపంచంలో 80% అమ్మాయిలు ఏ టైంలో ఎక్కువగా మాట్లాడతారో మీకేమో తెలుసా? రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు. ఆ టైం చూసి సెల్ కంపెనీ వాళ్ళు దాన్ని ఫ్రీ టైమ్ గా అనౌన్స్ చేశారు. ఇలా చూడు, కథలు ఆపేసి ముందు ఫోన్ చెయ్యి. రాని గోళా, నువ్వు ఫోన్ చేస్తానుండు. మాట్లాడు. ఒరే తొందర పడకరా. చూసావా, తను పడుకోలేదంది కన్ఫర్మ్ అయిపోయింది. మాట్లాడు. ఉండ్రా.
నేను ఒక్క టైం రింగ్ చేస్తే తను రెండు టైంలు రింగ్ చేస్తుంది. చూసారా సార్, ఇప్పుడున్న అమ్మాయిలు మనకన్నా చాలా ఫాస్ట్ అడ్వాన్స్ గా ఉన్నారు. హలో హలో హలో, ఎక్కడున్నావు? ఇంట్లో. ఏం చేస్తున్నావు? పడుకుంటున్నాను. నీ పక్కన ఎవరు? సరే, అమ్మకి? ఏం లేదు, ఆవిడ నాకు అత్తగారుగా వస్తుందిగా, అందుకే ఇమ్మంటున్నాను. అవును, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? లేదు. మీ పని ఇంకా పూర్తి కాలేదా? ఇంకా నిద్రపోలేదా? నాకింకా వర్కే అవ్వలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాను. అవును, నువ్వు నాకెందుకు ఫోన్ చేయలేదు? ఏమైంది నీకు? బ్యాలెన్స్ లేదు. బ్యాలెన్స్ అయిపోయింది. నేను నీకు ఈజీగా చేసి పెట్టాను కదా. అమ్మ నాన్నతో మాట్లాడి అవ్వగొట్టేసింది. నాన్నతో మాట్లాడితే బ్యాలెన్స్ అయిపోతుందా? పిచ్చోడా, గల్ఫ్ లో ఉన్న నాన్నతోటి. ఏ, మీ నాన్న కూలి పనిగా చేస్తుంది, ఊరికి రెచ్చగొట్టుకు. ఓ సార్, ఇది ఇంకో నాన్న. తర్వాత నువ్వే చెప్పు. ఇంకా నేను ఒకటి అడుగుతాను, నువ్విస్తావా? ఒక ముద్దు ఇవ్వవద్దు. ముద్దు అడిగేదే? చెప్తే అర్థం కాదా? అమ్మకి వినిపిస్తుంది. పర్వాలేదు ఇవ్వు. మొబైల్ పెదవి దగ్గర పెట్టుకుని తప్పని. లేదు, కుదరదు. ఏ ప్లీజ్, ఒక్కటే ఒకటి ఒక్కటే. కుదరదని చెప్తే కుదరదు. అమ్మకి వినిపిస్తుంది. అమ్మ పక్కనుంటే అమ్మ దగ్గరే పెట్టి ఒక ముద్దు ఇవ్వు, నీకు నచ్చినట్టు ఇవ్వు. చెప్తున్నాను కదా, ప్లీజ్ ప్లీజ్. ఇలాగే అడుగుతుంటే చంపేస్తాను. ఒకే ఒకటి. కుదరదురా. అయితే ఇవ్వను. కుదరదు, ఇవ్వను. ఇవ్వవు కదా. కుదరదురా, పిచ్చోడా. అయితే ఫోన్ కట్ చేస్తాను. ఫోన్ కట్ చేస్తానే, నేను ఖచ్చితంగా కట్ చేస్తాను. నేను ఫోన్ కట్ చేశాను. చూసావా చూసావరా, ఇదేరా అమ్మాయిల సైకాలజీ. చూసావా ఎలా బుద్ధిచ్చిందో. రే, హలో సజీవ్, చూసి చాలా రోజులైంది, ఈ మధ్య రావటం లేదండి. పని ఎక్కువైంది కదా. ఆశాని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయావు. ఆశ ఉందా? ఉంది, పిలుస్తానుండు. మీ అమ్మాయి ఎక్కడా? తను స్కూల్కి వెళ్ళిపోయింది. ఏంటి మాట్లాడవా? కోపమా? ఇలా చూడు, మాట్లాడేది నీతోనే, అంతలా నేనేం తప్పు చేశాను చెప్పు. నిన్న మిడ్ నైట్లో ఎందుకు ఫోన్ చేశారు? అది మెసేజ్ చేద్దామని అనుకున్నాను, అది కాల్ వెళ్ళింది. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నేను వేరే ఎవరితోనైనా మాట్లాడుతున్నానా లేదా తెలుసుకోవడానికే కాల్ చేశారు. అయ్యో, ఇదంతా చినికిలా తెలిసింది. లేదు, నేను ఆ ఉద్దేశంతో కాల్ చేయలేదు. మిమ్మల్ని నాతో అబద్ధాలు చెప్పకండి, చూడటానికి డీసెంట్ గా ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఆశ, ఒక్క నిమిషం బయటికి రామ్మా. ఇది ఎవరు మొబైల్? ఏమండి, మీకు ఇదివరకిట్లా నా మీద ఇప్పుడు ప్రేమ లేదని నాకు తెలుసు. అయినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. దానికి కారణం ఏంటో కూడా నాకు తెలియదు. ఒకవేళ మీ జీవితంలో నాకంటే మంచి అమ్మాయిలు ఎవరైనా వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా సరే నేను మిమ్మల్ని మర్చిపోలేను. చనిపోయేంత వరకు మిమ్మల్ని తలుచుకుంటూ జీవిస్తాను. మీరు నన్ను ఎంత అవాయిడ్ చేసినా సరే నేను మిమ్మల్ని వదులుకోలేను. మీరే నా జీవితం. Ah!
ఏడుస్తుంది. ఇందులో కొన్ని కొన్ని నిజాలు బయటికి తెలిసినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏమండి, మీకు ఇదివరకట్లా నా మీద ఇప్పుడు ప్రేమ లేదని నాకు తెలుసు. అయినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. దానికి కారణం ఏంటో కూడా నాకు తెలియదు. నేను కొంచెం బయటికి వెళ్ళాలి. నేను కాస్త బిజీగా ఉన్నాను. ఆఫ్ చేసిన మానిటర్ని చూస్తే ఎవరైనా బిజీగా ఉన్నానని చెప్తారా? ఇప్పుడు నేను నీతో రాలేను. నేనేమైనా నీ బానిసనా? నేను బయటికి వెళ్ళాలి. వస్తారా రారా? ఇప్పుడు ఎందుకని వచ్చావు? నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పబ్లిక్ ప్లేస్, ఇక్కడ గొడవ పడటం నా వల్ల కాదు. ఓవర్ సీన్ వేయకుండా నాతో రండి. నేను సంజిత్ లవ్ చేసుకుంటూ ఉన్నాం. మా ఊర్లోనే తను ఉండేవాడు, కానీ తను వేరే కాస్ట్. మా ఇంట్లో ఖచ్చితంగా దీనికి ఒప్పుకోరు. నేను ఈ జాబ్కి వచ్చింది తనతో జీవించడం కోసమే. నేను ఈ విషయాన్ని చాలాసార్లు మీతో చెప్పాలని అనుకున్నాను, కానీ నాకంత ధైర్యం రాలేదు. ఇప్పుడు మాత్రం ధైర్యం ఎలా వచ్చింది? నేను ఆ మెసేజ్ చూశాను కాబట్టి. అలా కాకపోయినా చెప్పుండేదాన్ని, కానీ ఇప్పుడు చిన్న సమస్య. సమస్య ఏంటి? ఆ సమస్య మీరు. నేనా? అన్ని సమస్యలు నా తలపైనేనా? లేకపోతే ఏంటి? ఆ రోజు మీరు చాట్ చేసేటప్పుడు తనతో నా గురించి చెప్పిన మాటలకి తను ఫీల్ అయ్యాడు. ఆయన ఎందుకు నీ గురించి అడుగుతున్నాడని నాతో గొడవ పడ్డాడు. ఓహో, అందుకేనా ఆ రోజు నాతో గొడవ పడ్డావు? తనేం పనిచేస్తుంటాడు? ఇప్పుడు పెద్దగా ఏ పని లేదు, జాబ్ వెతుక్కుంటున్నారు. ఇప్పుడు నాకు జాబ్ ఉంది కదా, తనకి జాబ్ వచ్చేంత వరకు నా శాలరీతోటి జీవిద్దాం అనుకుంటున్నాం. నాకు అర్థం కావట్లేదు. మేం పెళ్లి చేసుకోబోతున్నాం. సార్, లేదు, సమస్య లేదు. ఓకే. ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేస్తున్నాడు? హలో, నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి, ఏం హెల్ప్? నాకు కాస్త చార్జ్ చేయాలి. ఈ టైంలోనా? షాపులన్నీ కట్టేసుంటారే, రేపు ఉదయాన్నే చేస్తానులే. ఇప్పుడు చేస్తారా చెయ్యరా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు టైం ఎంతైంది? ఈ టైంలో షాపులు ఎవరు తెరిచుంటారు? కుదరదని ఓపెన్ గా చెప్పేయచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఇలా ఎక్స్క్యూజ్ అడుగుతారు?
చస్తే బాగుంటుంది, దీనికంటే అదే బెటర్. ఏంటి చూడాలన్నా? ఒకటే సమస్యగా ఉంది, ఇంట్లో అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. వెంటనే పెళ్ళొద్దు, 2 సంవత్సరాల తర్వాత చేసుకుందాం. నువ్వేగా చెప్పు. నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు, అందువల్ల ఆయన అక్కడి నుండి ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ముందే నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నారు. ఆకాష్ ప్లీజ్, నువ్వే వచ్చి అమ్మతో మాట్లాడాలి. ఏమని? మన పెళ్లి గురించే. ఆవిడ ఒప్పుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వేగా చెప్పు, ఆవిడకి చాలా పట్టింపు ఎక్కువని. నువ్వు మా ఇంటికి వచ్చి పిలిస్తే నేనే వస్తాను. నీకేమన్నా పిచ్చా? వెంటనే ఏది నిర్ణయం తీసుకో, టైం ఉందిగా, మెల్లగా ఆలోచిద్దాం. మా ఇంట్లో కూడా మాట్లాడాలి. ఆకాష్ సీరియస్గా మాట్లాడుతున్నాను, ఆట్లాడుకు, నాకు చాలా భయంగా ఉంది. చూద్దాం. హౌ డు యూ ఫీల్ నౌ? బాగానే ఉంది. మీ వల్ల కాలేదంటే 2 రోజులు లీవ్ తీసుకోండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. తిరుపతి నుంచి ఒక క్లయింట్ వస్తున్నాడు, నేను మేనేజ్ చేసుకుంటానండి. ఎనీవే టేక్ రెస్ట్. ఓకే ఓకే సార్. ఏంటి, మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారా? ఆపిల్ ఆరెంజెస్ ఏమి తీసుకురాలేదా? ఇదిగోండి. ఏంటిది? రాత్రి ఫోన్ చార్జ్ చేయించారుగా, నాకెవరూ అప్పు ఇవ్వక్కర్లేదు. నీ 100 రూపాయలతో నేనేం బతకట్లేదు. అది మాత్రమే కాదు, ఇవ్వాల్సింది ఇది కూడా కాదు. ఓ, లెక్క కడుతున్నారా? ఇంత చీపా మీరు. అడగకుండా సహాయం చేయడం, అనవసరంగా గొప్పలకి పోవడం. నువ్వే కదా ఇది మొదలుపెట్టింది. ఒక మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే కనీసం మాట్లాడదామన్న జ్ఞానం కూడా నీకు లేదు. ఇక్కడ కసువు చిమ్మే ఆయా కూడా మాట్లాడి వెళ్ళింది. ఎలా ఉన్నావని అడగాలని కూడా నీకనిపించలేదు. నీకెప్పుడూ వాడితో మాట్లాడడానికే టైం సరిపోవట్లేదు. నిన్న రాత్రి నువ్వు నాకు రీఛార్జ్ చేయమన్నావు కదా, ఓ విషయాన్ని వాడికే చెప్పుండొచ్చు కదా. హలో, ఎక్కడున్నావు? మీ ఇంటికే వస్తున్నాను, ఇంకా అసేపట్లో వచ్చేస్తాను. ఓకే, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది. ఇదెప్పుడు జరిగింది? నాకు తెలియలేదు. 2 రోజులైంది, అంతా తలకిందులైంది. నిన్నెవడా ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడమన్నది? తనే చెప్పింది. వాళ్ళింట్లో తనకి పెళ్లి కొడుకుని చూస్తున్నారని చెప్పి నన్ను తెగట ఆచర్ పెట్టింది. ఇప్పుడేమైందో చూసావుగా. ఒరే, ఈ రోజుల్లో కులాలు వేరైతే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా పెళ్లికి? ఇదే మా ఇంట్లో జరిగింటే ఇద్దరిని బయటికి తోసి నిప్పంటించుండేవాడు. సరే, ఇంకా మాట్లాడేం ప్రయోజనం? మీ ఇంటికి తీసుకెళ్ళు. మా ఇంట్లోనా? బాగా చెప్పు, మా ఇద్దరిని నరికి పారేస్తారు. అయితే ఇంకేం చేస్తావురా? తను నాతో వచ్చేస్తానంది, నేనే వద్దంటున్నాను. ఏంటి? ఏం చెప్పంటావు? ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది. సరే, జరిగే జరగని. ఛే, ఏంట్రా చేస్తున్నావు? చిన్నప్పుడు మా నాన్న నేర్పించారా, అయిపోయిన వెంటనే ఇలా చేయమని. అందుకు పక్కన నాలుగు మీద పోయమన్నారా? నీకేమన్నా పిచ్చి పట్టిందారా? తీరా అంటే జాగ్రత్త, తప్పుకోరా. నీతో పెద్ద టార్చర్ అయిపోయింది. రైట్ రైట్.
బండి ఆపో ఆపో ఆపో. ఏ ఆపరా, నీకు పెళ్లి మీద ఆశ పెరిగిందా? నాకు అర్థం కావడం లేదు. వెళ్ళి ఆ ఇంట్లో అమ్మాయిని అడిగినట్టున్నావు కదా, చెప్పరా? అడగడానికి నీకే అర్హత ఉంది, చెప్పు. సార్ సార్, కొంచెం కోపం తగ్గించుకోండి. మాట్లాడడానికి ఏంట్రా, ఏమనుకుంటున్నారా? రే, మీ కంటికి మేము పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నావురా? మేము ఇంతకన్నా పెద్ద సీన్లు వేసి ఇక్కడ వచ్చి నిలబడ్డావురా? ఈ విషయంలో అనవసరంగా మీరెవరైనా జోక్యం చేసుకుంటే మిమ్మల్ని గొయ్యి తీసి కప్పెట్టేస్తానరా. ఎవరు అనుకుంటున్నారా? రే బండి తీరా. వచ్చారు పెద్ద హీరోలు. ఎక్కరా, ఎక్కు. ఇప్పుడు నీకు హ్యాపీయేనా? చాలా, ఇదొక్కటే ఇప్పటి వరకు జరగలేదు. నాకేమి తెలీదు, వాడు కావాలని అలా చేశాడు. వాడు అందరితోనూ చెప్పేశాడు. ఇంకోసారి వాడు నా కంటికి కనిపించాడు, నా సహనానికి ఒక హద్దుంది. నువ్వేనే అన్నింటికీ కారణం. నువ్వు పెళ్ళని ఎప్పుడు చెప్పావో అప్పుడు మొదలైంది. నేను ఇంకొకసారి నాతో పెట్టుకుంటే వాళ్ళు అయిపోతారు. వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు. అసలు నీ సావాసం వద్దు, ఫోన్ పెట్టు. ఇక్కడికి వచ్చి 2 రోజులవుతుంది. వచ్చిన దగ్గర నుంచి తలపేసుకుని ఏడుస్తూనే ఉంది. వచ్చిన దగ్గర నుండి ఇంతవరకు ఏమీ తినలేదు. అసలు ఏమైందా కూడా ఏమీ చెప్పటం లేదు. అదంతా నిన్న రాత్రే జరిగింది. ఇప్పుడు తను ఎక్కడుంది? తను లోపలే ఉంది. పెద్ద సమస్య అంట, నీకు టైం ఉన్నప్పుడు అడిగి తెలుసుకో. తన్ని హాస్పిటల్కు తీసుకెళ్లొచ్చుగా. దానికేం అవసరం లేదులే, నర్సింగ్ చదువుకునే ఆడపిల్లలిద్దరున్నారు, వాళ్లే డ్రెస్సింగ్ చేశారు. తన సమస్య ఏమిటో నాకు తెలియటం లేదు, నువ్వు అడిగితే చెప్తుందేమో చూడు. తను ఏమైనా తినిందా? మొదట్లో భోజనమే వద్దంది. నీ వల్ల నేను జైలుకు వెళ్ళానమ్మా అనగానే తింటూ మొదలుపెట్టింది. ఆంటీ చెప్పారు ఉదయం నుంచి నువ్వేం తినలేదని. ఎందుకలా పిచ్చితనంగా చావబోతున్నావు? ఆఫీసులో అందరూ చెప్పుకుంటున్నారు నీకు ఆరోగ్యం బాగోలేదని, కానీ విషయం ఏంటో తెలీదు. ఎవరికి తెలియకుంటేనే మంచిది. ఏం జరిగింది అని నేను అడగను. ఇలా చూడు, నా మాట విని తిను. ఎందుకంటే మాత్రలు చాలా వేసుకోవాలి కదా, ప్లీజ్. ఏంటి, హీరో అవ్వాలనుకుంటున్నారా? ఏంటి, హీరో అవ్వాలనుకుంటున్నారా అంటున్నాను.
అన్నిటికీ కారణం మీరే. ఇప్పుడు మంచి వాళ్ళేలా నటిస్తున్నారా? ఇందులో కాస్త విషయాన్ని కలిపేవ్వండి, నేను సంతోషంగా చచ్చిపోతాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇందులో నా తప్పే ఉంది. ఇకపై నన్ను ముట్టుకోకండి, వెళ్ళండి. ఇలా చూడు, నా మాట విను కొంచెం. వెళ్ళు, బయటికి వెళ్ళి పో, పోరా, నాకు నీ మొహం చూపించుకో. నేను చేసిన ద్రోహం ఏంటి? నేనేమైనా మిమ్మల్ని ప్రేమించమని అడిగానా? నేను 1000 సార్లు చెప్పాను కదా వద్దు వద్దు అని. అయినా సరే మళ్ళీ మళ్ళీ నా వెంట పడి ఎందుకలా వేధిస్తున్నారు? ఎలా ప్రాణాలతో ఉంచడం కంటే నన్ను చంపేయండి, నాకు ఇలా జీవించడం ఇష్టం లేదు. వద్దంటుంది, కాసేపు తర్వాత ఇవ్వండి, అప్పుడైనా తిట్టుది. హలో సజ్జితేనా? ఎవరో అర్థం కావడం లేదే. సజ్జిత్, నేను సజీవ్ అని మాట్లాడుతున్నాను. మనం ఫేస్బుక్ లో చాట్ చేసాం కదా, ఆశ వాళ్ళ ఆఫీసులో. అర్థమైంది అర్థమైంది, విషయం ఏంటో చెప్పండి. అదేంటంటే ఆశ సూసైడ్ అటెంప్ట్ చేసింది, తను కత్తితో చేయి కోసుకుంది. దీని గురించి నాతో ఎందుకు చెప్తున్నారు? దీనికి కారణం నువ్వే అని తను నాతో చెప్పింది. నీతో కాస్త మాట్లాడాలి, టైం ఉంటుందా? ఇలా చూడండి, ఫోన్ పెట్టేయండి. దీని గురించి మాట్లాడడానికి నాకేం లేదు. మిగతా విషయాలన్నీ నేను మీతో తర్వాత మాట్లాడతాను, ఓకే? ఓకే బాయ్. మర్చిపోకుండా కాల్ చేయండి. హలో, ఫోన్ చేసింది ఎవర్రా? అదొకడు, టార్చర్ కేసురా. మీ రౌడీ చుట్టాలందరూ రాలేదా? ఎందుకు రమ్మన్నావు? నిన్ను చూడాలనిపించింది. మళ్ళీ మనుషులతో కొట్టిస్తావా ఏంటి? ఆకాష్, మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే మాట్లాడుతున్నావు? నువ్వు రాయి కలిసి కొట్టారనే వాడంటున్నాడు. ఓ, నేను కొట్టడమే నీకు సమస్య అనమాట. పోనీ, ఒక పని చేయమంటావా? వాడు వచ్చినప్పుడు చేతులు కట్టుకుని వాడు ముందు నుంచుంటాను, వాడేం చేసినా అలాగే ఉంటాను. నువ్వెందుకు మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని నాతో చెప్తూనే ఉన్నావు? ఇది జరిగి 2 వారాలవుతోంది, నన్ను చూసినప్పుడల్లా ఇదే చెప్తూ ఉన్నావు. 2 వారాలు కాదు, 2 సంవత్సరాలైనా ఇది నా మనసులోంచి వెళ్లదు. ఇది నా లైఫ్లో మరుపురాని సంఘటన, అది నీ వల్ల. అందుకే కదా ఆ రోజే నేను నీ దగ్గర సారీ అడిగాను. అన్నీ నేను కూడా అర్థం చేసుకోగలను, తెలుసుకో. ఏంటి? నీకు నేను నచ్చలేదనుకుంటాను. నేను చెప్పేది నిజమేనా? నా అవసరాలన్నీ నీకు తీరిపోయాయి కదా. గుడ్ బై ఆకాష్. అవును సజీవన్ గారు, మీరు రావటం లేదా? ఎక్కడికి? మన రియాజ్ పెళ్లి పార్టీకి. నాకు చెప్పలేదు, తనకు పెళ్ళైపోయిందా? పోయిన వారమే పెళ్ళయింది, ఇవాళ పార్టీ. నిన్ను పిలిచాడు అనుకుంటున్నాం. అయితే వాడికి మీ మీదున్న కోపం ఇంకా తీరలేదు. ఆఫీసులో మా అందరినీ పిలిచాడే. తన మంచి కోసమే నేను ఇలా చేశాను. సరే జీవన్, మేము వెళ్ళొస్తాం. ఓకే, వస్తాం. ఇలా చూడండి సార్, ఆశా సెక్షన్లో తన ఒక్కరితో మాత్రం ఉంది, ఇంకెవ్వరూ లేరు. ఒక అమ్మాయి ఒక్కరితే ఉన్నప్పుడు తన ఎలా డీల్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. స్టెప్ నంబర్ 1, సెల్ఫ్ కంట్రోల్. ఏదైనా జరిగితే ఇలా 3 ఒకటే కూర్చోకూడదు. స్టెప్ 2, సెక్యూరిటీ కంట్రోల్. సెక్యూరిటీ బయట ఉన్నాడు, వాడి చేతికి 100 రూపాయలు ఇచ్చి బయటికి పంపించేయండి. స్టెప్ 3, అబ్జర్వేషన్. చుట్టూరా కెమెరాలు ఉన్నాయి, ఏదైనా తొందరపడి కసమసా కసమసా అని ఏమీ చేసేవద్దు, అన్నిట్లోనూ ఓర్పు వహించండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. కాస్త చూసుకొని వెళ్ళు, కలుద్దాం. ఇప్పుడు చేయాలా ఉంది? బానే ఉంది. మీరు పార్టీకి వెళ్ళలేదా? నన్ను పిలవలేదు. మీరు ఓల్ స్టాఫ్ కదా, అయినా కూడా మిమ్మల్ని పిలవలేదా? నా వల్లనే తనిప్పుడు ప్రాణాలతో ఉంది. హెడ్ ఆఫీస్కు తెలియకుండా ఒక పెద్ద గోల్మాల్ జరిగింది,
డబ్బు కోసం అమెరికన్ కన్స్యూమెంట్ని మరొకదానికి మార్చేశారు. తర్వాత? ఆ తర్వాత విషయం తెలిసి హెడ్ ఆఫీస్ నుంచి తన మీద కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి మీమీద కోపట్టం దేనికి? కేసు పెట్టుంటే ఈ పాటికి తను జైల్లో ఉండేవాడు. నేను అదొక టెక్నికల్ ఫాల్ట్ అని కంపెనీకి తెలిసేలా చేశాను. కేసు పెట్టేదు కానీ తన్ని ఆఫీస్ నుంచి బయటికి పంపారు. ఆ రోజు నుంచి తనకు నేనంటే చాలా ఇష్టం. ఏంటిది? ఇదేం పని? బహుశా నిన్నే అడుగుతున్నాను, ఇదేం పని? చెప్తావా లేదా ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మళ్ళీ చేయకోసుకున్నావు కదా. నువ్వు ఒక పిచ్చిదానివి, నీకు పిచ్చి పట్టింది. నీ సమస్య ఏంటి? సంజు నన్ను వద్దు పంపన్నాడు. సంజు సంజు సంజు, ఎప్పుడు వాడి గురించే. నువ్వు చేయకోసుకున్నావని వాడితో నేనే చెప్పాను. దానికి వాడేమన్నాడు తెలుసా? నీకు పిచ్చి అన్నాడు. నాతో కూడా చెప్పాడు. అది నాకు తెలుసు, అందుకే కోసుకున్నావుగా. ఏయ్, వాడు నీకేమైనా కావచ్చు, కానీ వాడు మాత్రం నిన్ను ఒక పిచ్చి దానిలా చూస్తున్నాడు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. నేను ఇకపై జీవించడం లేకుండా నేను జీవించలేను. అందుకు వాడు ఒప్పుకోవాలిగా. వాడు నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు, అది నీకు తెలుసా? నువ్వు చచ్చిపోయినా సరే వాడికి మాత్రం ఏం కాదని తెలుసుకో. నష్టం నాకే. మీకేం నష్టం? అసలు మీరెవరు? నేను జీవిస్తే ఏంటి, చేస్తా మీకేంటి? ఇదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. నేను నీకు ఏమి కాను, ఏమి కాను. అలాంటప్పుడు ఎందుకే నువ్వు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక ఇక్కడే నుంచున్నాను. నువ్వు కన్నీరు పెట్టుకుంటే నా మనసు బాధపడుతుంది తెలుసా? డైలాగ్ బాగుంది, సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. పోవే, నీకు అసలైన ప్రేమంటే ఏమిటో తెలీదు. ఒకడు నీ వెంట పిచ్చి కుక్కలా తిరుగుతుంటే ఆ ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేవు. ఉదయం మీకెవరైనా నచ్చాడంటే వాని వెనకాల కుక్కలా ఊపుకుంటూ వెళ్ళిపోతారు. వాడి కోసం అందరినీ బాధ పెట్టడమే మీకు తెలుసు. కానీ వాడు మిమ్మల్ని వద్దని వెళ్ళిపోతే మాత్రం ఇలా చెయ్యి కాలు కోసుకొని బాధపడతారు అంతే, లేదంటే నిద్ర మాత్రం మిగతారు. అవును, అందుకు నేనే కారణం. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఏంటి రూమ్ అంతా చీకటిగా ఉంది? అందరూ లైట్ వేసుకోకుండా ఏం చేస్తున్నట్టు? బాగోలేనట్టుంది. హలో, ఇక్కడ అందరికీ ఏమైంది? ఇక్కడ ఎవరైనా చచ్చారా ఏంటి? ఇంట్లోకి రాగానే అంతా గందరగోళంగా ఉంది. హలో రాయ్, నిన్నే. నీకేమైంది? నిన్ను 5వ నంబర్ అమ్మ పిలుస్తోంది. ఏయ్, ఫోన్ ఇవ్వరా. కిచెన్లో భోజనం పెట్టాను, దయచేసి మీరందరూ వచ్చి భోంచేయండి. భోంచేసి పడుకోండి. ఈ సమయంలో ఏదో ఒకటి చేసే తీరాలి, మంచి కాంబినేషన్. ఇది నీకేమని చెప్పింది? షీలా చెప్పిందా? ఇక నుంచి నీతో గొడవ పడ్డాని ఆకాష్కు చెప్పమని చెప్పి ఇది నాకు ఇచ్చి పంపింది. ఇంకేం చెప్పింది? ఇంకా ఇంకా చాలా చెప్పింది. ఒక నిమిషం. హలో, చెప్పాను. హలో,
హలో, నేను ఇక్కడికి వచ్చాను, అతను కలిశాను, చెప్పిందే చెప్పాను, ఆ విషయాన్ని నీతో మాట్లాడాలని. సరే సరే, ఓకే. ఆకాష్ని పెళ్ళికి పిలవాలని మర్చిపోకుండా చెప్పమని చెప్పింది. సరే, టీ తాగుదామా? వద్దు, ఇది ఇచ్చి వెంటనే రమ్మని చెప్పింది. ఎవరు, షీనానా? కాదు, సునీత. ఓ, తన? నేను మాట్లాడే కొద్దీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాను. సరే, ఓకే, థ్యాంక్స్. ఇలా చూడండి సజీవ్ గారు, నేను కాదంటే మీరు, ఎవరో ఒకరు చెన్నైకి వెళ్ళే తీరాలి. మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు ఉండటం వల్ల నాకు వెళ్ళే ఉద్దేశం లేదు సార్. వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు ఆ క్లైమేట్ సరిపోదు, అందుకనే ఆలోచిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని 2 వీక్స్ ఆపారంటే నేను ఖచ్చితంగా వెళ్తాను, కానీ మీరంటున్నట్టుగా 3 నెలలు మాత్రం నేను అక్కడ ఉండలేను. పని అయిపోతే మాత్రం నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. ఓకే సజీవన్, నేను హెడ్ ఆఫీస్కి మాట్లాడి మీతో చెప్తాను. ఓకే. ఇది ఇంత స్పీడ్ లో వెళ్తుందా? ఇది ఒక ఎద్దుల బండి, ఇలాగే వెళ్తుంది. సంజు బండి R15. సంజు ఆ బైక్ లో వస్తుంటే మళ్ళీ ఉంటుంది తెలుసా? అందుకేనా వాడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఏంటి? అలా ఏం లేదు. ఇలా చూడు, నీకనిపిస్తుందా నా వల్లే వాడు వెళ్ళిపోయాడని? వాడు అలా వెళ్ళిపోవడానికి కారణాన్ని ఎదురు చూశాను అంతే. నాకింట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు. ఏమైంది? ఏమన్నావు? వినిపించడం లేదా? నాకు పెళ్లి కొడుకును వెతుకుతున్నారు అని చెప్పాను. అందుకు నువ్వేమన్నావు? నేను మాత్రం ఏమంటాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పొచ్చాను. ఇప్పుడు పెళ్లికి తొందరగా వచ్చింది, కొన్ని రోజులు ఉండొచ్చుగా. దీని గురించి మాట్లాడటానికి నాకు ఇప్పుడు మూడ్ లేదు, చాలా తలనొప్పిగా ఉంది. పడుకుని రెస్ట్ తీసుకోవాలి, త్వరగా వెళ్తారా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఖచ్చితంగా చేసుకోను. వీడెప్పుడు వచ్చాడు? వాడు నిన్న వాళ్ళ బాస్తో సినిమాకి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు, తిన్నగా ఇక్కడికే వస్తాడు. ఏంట్రా ఈ టైంలోనే, పనేమనుందా? ఇక ఎప్పుడు అంతే. ఏమైంది? నేను షీనాను ఇప్పుడు విడిపోయాం. ఆహా, అనుకున్నారు అనుకున్నట్టుగా జరిగింది. దుర్మార్గుడా. అరే ఏ మనిషివిరా, నేను ఊరికి వెళ్ళి వచ్చే లోపల ఇన్ని సమస్యలు జరిగాయా? నీకు ఖర్చు ఉంది కదరా. అవును, బ్రేకప్ పార్టీ ఎప్పుడు? సాయంత్రమే పెట్టుకుందాం. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? కొట్టు వరకే. కొట్ట? కొట్టు తెరిచి ఉంటారు, నేను కొన్ని జిరాక్స్ అవి తీయాలి అందుకనే. సరే, ఇంట్లో ఏం సమస్య? ఎప్పుడు జరిగేదే, పెద్దగా ఏం లేదు. ఒరే టైం అయింది, తర్వాత మాట్లాడుకుందాం. వస్తాను రా. వస్తా. రే పార్టీ రేపు చేసుకుందామా? మాట్లాడద్దు. ఏంటి విషయం? ఏంటి? ఊరు నుంచి ఫోన్ వచ్చింది, నాన్నకు ఒంట్లో బాగాలేదంట, నన్ను రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేస్తారా? ఈ టైంలో ట్రైన్ ఉండదు కదా, బస్సులో వెళ్తావా? ఏదైనా పర్వాలేదు, నన్ను డ్రాప్ చేయండి. కూర్చో, కంగారు పడదు, మీ నాన్నకేం కాదు, ధైర్యంగా ఉండు. నేను వెళ్ళొస్తాను. వెళ్ళిన తర్వాత కాల్ చేయి, నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. మీ నాన్నగారికి ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పు. సరే, బాయ్. ఏంటి? నా దగ్గర ఖర్చుకి డబ్బు లేదు. ఓ, దాన్ని ఇలా ఇవ్వండి. వెళ్ళొస్తాను. అలా వెళ్ళిపోయిన ఆశ గురించి నాకేమీ తెలియలేదు. తను లేని ఒక్కొక్క నిమిషము నాకు ఒక్కొక్క యుగంలా గడిచింది. అలా ఉన్నప్పుడు ఒకరోజు తను తిరిగి వచ్చింది. బాగా చదువుకోవాలి. ఎప్పుడొస్తావక్క?
వీలైనంత త్వరలో వచ్చేస్తాను. ఫస్ట్ దీన్ని ప్యాక్ చేయి. ఏంటిది, నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు? చూస్తే తెలియడం లేదా? అది నాకు అర్థమవుతోంది. వంతలానికి ఏం జరిగింది? ఆఫీస్లో రిజైన్ లెటర్ ఇచ్చావు, ఇక్కడేమో రూమ్ ఖాళీ చేస్తున్నావు. అంతా అయిపోయిందా? నాకు వేరే జాబ్ దొరికింది. చివరి వరకు ఒకే జాబ్లో ఉండాలని రూల్ ఏం లేదుగా. అబద్ధం చెప్పకు. దీనికి కారణం ఏదో వేరే ఉంది. మీతో ఎన్నిసార్లు చెప్పాలి నన్ను ముట్టుకోవద్దని? ఓకే సారీ, నువ్వు జరిగిందేంటో చెప్పు ప్లీజ్. నాన్న కస్సులు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది, అందుకే. అందుకని పని వదిలేస్తే అమ్మా నాన్న సంతోషపడతారా? ఒప్పుకున్నావా ఇంత త్వరగానా? నన్ను మోసం చేయాలని చూస్తున్నావు కదా, అడుగుతున్నాను కదా, ఎవరో చెప్పు. నీకేమైనా పిచ్చి కిందా? ఒకసారి చెప్తే అర్థం కదా. నన్నేం చేయమంటావు? నాకంటూ ఎవరు లేరు కదా. ఊళ్ళో వేరే అమ్మాయిలు లేరా? నేనేమైనా నా వెనకే మిమ్మల్ని తిరగమన్నానా? నాకు నా ఫ్యామిలీ చాలా ముఖ్యం. కావాలంటే నేను వాళ్ళతో మాట్లాడతాను, ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తాను. ప్లీజ్ ఆశ, ప్లీజ్. వెళ్ళి మాట్లాడండి, ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా శవానికి మీరు తాళి కట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంతలా నేనేం చేశాను చెప్పు. చూడండి, సంజు పెళ్లి పత్రిక, నాకు బదులుగా ఇంకొక దాన్ని చేసుకుంటున్నాడు. దీనంతటికీ కారణం మీరే. ఓ, ఇప్పుడు అర్థమైంది. వాడు పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు చేసుకోబోతున్నావు. నువ్వు ఇప్పుడు చెప్తున్నట్టుగా నేను చాలా సార్లు చెప్పాను కదా. మీరేది చెప్పకలేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే ప్లీజ్ ఆశ, పెళ్లి వద్దులే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోదు, కానీ నాకు చిన్న కోరిక, నువ్వు కూడా నన్ను వదిలేస్తే నేనేమైపోతా చెప్పు. నేను ఒక అనాథని. ఆశ ప్లీజ్ ఆశ, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఆశ ప్లీజ్, నా మాట విను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. ప్లీజ్ నా మాట విను. ఉన్నట్టుండి ఊరికెళ్ళిపోతున్నారేంటి? వచ్చేనా వెళ్తానని నాతో చెప్పారు కదా. అన్నీ మనమనుకున్నట్టుగా జరగవు కదా. సరే, బైక్ నువ్వే ఉంచుకో, నేను వచ్చిన తర్వాత ఇస్తే చాలు. బండి ఎప్పుడు వస్తుందో తెలీదు, అంతవరకు వెయిట్ చేయాలా? అవసరం లేదు. సరే నువ్వు బయలుదేరు. ఆశా, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి. సరే ఆంటీ. బాయ్ అమ్మా. వస్తానంటీ. ఇక్కడ ఇవి కనబట్టం లేదే, పెళ్లి కొడుకు ఇక్కడ రాలేదు, పెళ్ళిలా జరుగుతుంది. పాపం సజీవన్ గారు పోయిపోయి అమ్మాయిని లవ్ చేశారు, ఇలా చూసారా ఎవరో పెళ్లి చేయబోతున్నారు.
రారా. ఈ అమ్మాయిలందరూ ఎప్పుడూ ఇంతే. ఏట్రా, నువ్విక్కడ దుఃఖంలో ఉన్నావు, అక్కడ తను నవ్వుతో ఆనందంగా ఉంది. రే, నేనేం బాధపడడం లేదు, ఇంత దూరం వచ్చాంగా, అందుకే టైర్డ్గా ఉంది. అబద్ధం చెప్పడం చేతకాని వాడు అబద్ధం చెప్పద్దు. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది నీ మనసులో ఏముందని. సజ్జి, నా త్వర ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూసేద్దాం రా. నిన్ను మోసం చేసి తను సంతోషంగా ఉండొచ్చా? మోసం చేసిందా నన్నా? తను నేను ఫ్రెండ్లీగానే. ఇవన్నీ నేను చాలాసార్లు విన్నాను. ఇప్పుడు ఒక విషయం నాకు బాగా అర్థమైంది. ఇన్నాళ్ళు నిన్ను బాగా యూజ్ చేసుకుంది, తను అనుకున్నది సాధించింది. పెద్ద ఫ్రాడ్లో ఉందిరా. ఇదంతా ఒక అమ్మాయి. బాస్ ఫోర్స్ చేశారని ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడ కూర్చుండకూడదురా. సరే, ట్రావెలింగ్ ఎలా ఉంది? నా పేరు జిత్తు, నా అసిస్టెంట్ వీడి పేరు బాలు. అసోసియేట్ అని చెప్పు. అసోసియేట్. అసోసియేట్ బాలు. బాలు నాకు బాగా తెలుసు, మేము ఆల్రెడీ మీట్ అయ్యాం. ఈ కథంతా పూర్తిగా నాదే. ఓహో, అలాగా? మీరు చెప్పిందేంటో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. నేను ఫోన్లో కూడా చెప్పాను కదా. మీరు చెప్పారు సరిగ్గా అర్థం కావట్లేదు. నేను చెప్తాను, నేను ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను. ప్రేమించి విడిపోయే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ నేను చాలా డీటెయిల్డ్ గా తీయబోతున్నాను. అప్పుడు బాలు చెప్పాడు మీ గురించి, షీనా గురించి. అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి మీ అనుభవాలేంటో మీతో పంచుకుని తెలుసుకుని వెళ్దామని వచ్చావు సార్. కొద్ది రోజుల తర్వాత మీరు చెప్పిన తర్వాతే నేను తన గురించి తలుచుకున్నాను. మీకేమీ అభ్యంతరం లేకపోతే వాళ్ళ గురించి మీరు చెప్పొచ్చు. తన గురించి ఏం చెప్పమంటారు? నేను తను మీట్ అయిన మొదటి రోజు, ఆ తర్వాత విడిపోయిన రోజు. మీరిద్దరూ విడిపోయిన తర్వాత షీనాని మీరు చూశారా సార్? చూశాను. ఏమైనా సరే మీరిద్దరూ విడిపోవడానికి సరైన కారణం? అది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. షీనా నాకు ఫస్ట్ లవ్ ఏం కాదు, బట్ వన్ థింగ్ యు నో, షీ వాజ్ మై లాస్ట్ లవ్. తన్ని వదిలేసిన తర్వాత లవ్ గివ్ అంటూ ఎవరి వెనకాల తిరగడం లేదు. తనకి నేనిష్టం, నాకు తన ఇష్టం. తర్వాత మీరిద్దరూ ఎందుకు కలిసి జీవించలేదు? నేను మీతో చెప్పాను కదా దానికి సమాధానం నా దగ్గర లేదని. ఏవో సమస్యలున్నాయి. అంటే జీవితం అంటే సమస్యలు ఉంటాయంటారా? ఖచ్చితంగా, కానీ సమస్యలంటే ఇష్టం లేనివన్నీ. నేను వాటిని నేను ఎక్కువ పట్టించుకోను. సపోజ్ పెళ్ళయ్యి మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా మేము విడిపోయి ఉండేవాళ్ళం. మరో విషయం, వచ్చే నెల నా పెళ్ళి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. అందువల్లే నేను ఈ ఊరికి వచ్చాను. ఎక్కడ పనిచేస్తున్నారు? విదేశాల్లో. ఎక్కడ? అదే ఏ ఊళ్ళో? దుబాయ్. అలాగా, ఓకే డన్, మేం బయలుదేరతాం సార్. ఓకే, ఫోన్ చేసి వెళ్ళండి. తప్పకుండా. సరే సార్, మేము చాలా దూరం ట్రావెల్ చేయాల్సింది, అదే కాకుండా వచ్చేటప్పుడు తినే వచ్చాం. నోరు మూసుకోరా. ఓకే, మీరు నన్ను మాత్రమే అడిగారు, ఇందులో నాకన్నా ఎంతో అనుభవం ఉన్న నా స్నేహితులు కూడా ఉన్నారు. వీలైతే వాళ్ళని కూడా వెళ్ళి మీ సినిమా కావాల్సిన కథ దొరుకుతుంది కదా. నేను వాళ్ళ నెంబర్ని వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తాను. సరే, షీనాన్ మీట్ అవుతారా? నెక్స్ట్ తిన్నగా అక్కడికే. ఓకే, వస్తాం సార్. బాలు, ఆటో ఏమైనా దొరుకుతుందా? సార్, నాకు ఛాన్స్ దొరుకుతుందా? ఎవరు బాబు, నీ పేరేంటి? నా పేరు సురేష్. ఆకాష్ వాళ్ళ పిన్ని కొడుకుని. మీ సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తారా? ఇవ్వచ్చు. దానికి తగిన అర్హత నీకుందా? ఏంటనా, జోక్ చేస్తున్నారా? ఒక నిమిషం సురేష్, నేను చెప్తాను. మేము అథ్లెటిక్ గురించి సినిమా తీయబోతున్నాం. నేను ఆటో బాగా నడుపుతాను. అరే, ఆటో కదయ్యా, అథ్లెటిక్ వాళ్ళ లైఫ్ గురించి తీయబోతున్నాం. ఈ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర నా గురించి అడిగితే తెలుస్తుంది నేను ఎంత గొప్ప అథ్లెటిక్. అయితే ఇతనికి రిహార్సిస్ ఇద్దామా? ఓకే, నేను రెడీ. రెడీ, వన్ టూ త్రీ.
ఎలా పరిగెడుతున్నానో చూడండి. మన కంటిలో దొరుకుతారు చూడు. ఆటో వెయిట్ 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 వెయిట్. హాయ్. హలో షీనా. హాయ్ బాలు. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. త్వరగా వస్తానన్నావు, ఏమైంది? ఎక్కడ ఈ రోడ్లో వస్తుంటే ఒకటే నస పెట్టారు. ఏంటి కడపట్టుకుని నడుస్తున్నావు, గ్యాస్ ప్రాబ్లమా? కూర్చోండి. షీనా తిను, నా ఫ్రెండ్ జిత్తు. హాయ్. హాయ్. శ్రీ జిత్తు కొత్తగా డైరెక్షన్ చేస్తున్నాడు, అందుకనే తనకు తోడుగా నన్ను ఉండమన్నాడు. ఎందుకంటే స్టోరీ లైన్ అనేది కావాలి కదా. సునీత చెప్పింది, తనే నీకు స్టోరీ లైన్ అంతా చెప్పిందట. తను ఎప్పుడు చెప్పింది? చెప్పింది, టైం దొరికినప్పుడల్లా పిలుస్తుందంటగా. మీరు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటో కూడా తను నాకు చెప్పింది. ఓకేనా? తనని చూసి చాలా రోజులైంది. తనిప్పుడు చెన్నైలోనే పనిచేస్తోంది. ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? మీ లవ్ ఎంతవరకు వచ్చింది? అదేంటంటే, నేను ఒక సినిమా డైరెక్షన్ చేసిన తర్వాతనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను, అంతే. అది జరిగిందే కదా. షీనా చక్కెర ఎక్కడ పెట్టావు చెప్పు. ఓ మీరా, మిమ్మల్ని టీ కదా పెట్టమన్నాను. పర్వాలేదులే, డాక్టర్ ఏం చెప్పారు నీతో? ఈ సమయంలో రిస్క్ తీసుకోదని చెప్పారుగా. మీరు చేసే పనులు చూస్తుంటే అందరూ నేనే ఏదో మీతో పనులు చేయించుకుంటున్నానని అనుకుంటారు, అర్థమైందా? ఊర్లో వాళ్ళు వందనుకోని, దాని గురించి నాకు అనవసరం. ఈ వంటింటి పని ఆడవాళ్ళకి మాత్రమే సొంతం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి చేయొచ్చు. తెలుసా నీకో? ఏమంటారు సార్? అవును, కరెక్ట్ గా చెప్పారు. మా ఇంట్లో కూడా మా నాన్నగారే వంట వండేవారు. మీ అమ్మగారికి సీరియల్ చూడటానికి టైం చాలదు, ఇంకెక్కడ వంట చేస్తారు? ఇదంతా ఊళ్ళో వాళ్ళకి అందరికి చెప్పకు. షుగర్ పైన. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను, కాస్త ఎక్కువ వేసి తీసుకురండి. మా ఇంట్లో నేను కాస్త షుగర్ ఎక్కువ వేసుకుని మరీ తాగుతాను. ఈయనే మీ హస్బెండా? బాలు చెప్పాడు రాఖీ. అదే. ఏంటి బాలు, రాఖీ గురించి చెప్పావా? అది సస్పెన్స్ గా ఉండాలని నేనే అలా చెప్పాను. ఈ రాఖీ ఎలాగా? మనం ఎప్పుడైనా సరే ఒకరి పర్సనాలిటీని బట్టే క్యారెక్టర్ ని కనిపెడతాం, వాళ్ళ మనసుని అర్థం చేసుకోలేం. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుండి రాఖీకి నేనంటే చాలా ఇష్టం, కానీ రాఖీ ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడాలన్నా నేను విసుక్కునేదాన్ని. అందువల్ల తనతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయాను. మీరు పెళ్లికి ఎప్పుడు ఒప్పుకున్నారు? ఆకాష్ నన్ను వదిలేసి వెళ్లిన తర్వాత కొన్ని రోజులకే నాకు ఏం చేయాలో తెలియని సమయంలో నేను ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను, కానీ అంత ధైర్యం నాకు రాలేదు. ఆ తర్వాత రాఖీ వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను పిల్లని చుట్టానికి వచ్చారు, అప్పుడు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ బలవంతం చేశారు, అప్పుడే నేను ఓకే చెప్పాను. ఆ తర్వాత మీరు ఆకాశం చూడలేదా? చూశాను, పెళ్ళైన చాలా రోజుల తర్వాత. మీ పెద్దవాళ్ళు ఒప్పుకోపోవటం వల్లే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా, లేదా రాఖీ మీద ఆశగద్దా? రాఖీని ఇష్టపడి చేసుకోలేదా? ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకున్నది ఆకాష్ దగ్గర మాత్రమే, కానీ ప్రేమని ఎలా పంచాలన్న విషయాన్ని మాత్రం రాఖీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఎలాగా? నేను ఆకాష్తో ఆఖరిసారి మాట్లాడి వచ్చేటప్పుడు నాకప్పుడే అర్థమైంది ఆకాష్ నన్ను వదిలి చాలా దూరం వెళ్ళిపోయాడని. నేను తన నుండి వెళ్ళేటప్పుడు నన్ను పిలుస్తాడేమో అని ఎదురుచూశాను, పిలవలేదు. ఆకాష్ను వదిలి వచ్చేటప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకే తెలీదు. పొద్దుపోయిన విషయం, టైం అయిన విషయం కూడా నాకు తెలీదు. నేను దానిలో నుంచి బయటపడేసరికి నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియలేదు. నాకు అలవాట్లేని ప్రదేశంలో నేను నిలబడున్నాను. అక్కడ్నుండి ఫస్ట్గా ఫోన్ చేసింది నేను ఆకాష్కే, కానీ తను ఫోన్ కట్ చేసేశాడు. ఆ తర్వాత నేను సునీతకి కాల్ చేశాను, తన లైన్ నాకు దొరకలేదు. అప్పుడే నాకు రాఖీ గుర్తుకొచ్చాడు. పని అయిపోయిందా భాస్కరా? ఢిల్లీలో అది ఏంటంటే. హలో రే, నేను తర్వాత కాల్ చేస్తాను, నాకు ఒక కాల్ వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో షీనా, అదేంటంటే నేను ఇక్కడ. అదేంటంటే ఓకే.
సరే వచ్చేస్తున్నా, వెంటనే వచ్చేస్తున్నా. తర్వాత ఏమైంది? ఫ్లైట్ పోయింది, ఉద్యోగం పోయింది, మొత్తానికి బరే టైం అనుకోనిది. రాకీ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న పని అది. నా కోసం అది కూడా వదులుకొని వచ్చేశాడు. ఏదో ఒక విధంగా నన్ను చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు మీరే స్వయంగా చూస్తున్నారు. అయ్యయ్యో, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి జరుగుతుంది. ఏంటి? చీటికి మాటికి పిలవడం మామూలే, తిట్లు మామూలే. నువ్వు మొదలు పెట్టావా? నిజంరా, దానికున్న మూత కాస్త లూజ్గా ఉంది. అవును, నేను కూడా అదే అనుకున్నాను, కాస్త లూజ్గా ఉంటుందని. మీది చాలా పెద్ద మనసు రాకీ. ఏంటది? అన్నీ తెలిసి మీరు షీనాని. మీరేమంటున్నారో, మనమేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని నేను అనుకుంటున్నా. ఇక చాలా. ఏం లేదు, షీనా ఆకాశ్ లవ్ గురించే మేము ఎంతసేపు మాట్లాడుకుంటాం. ఓ, దాని గురించా? నిజం చెప్పాలంటే నేను చూసిన వాళ్ళలో చాలా మంచి ఆయన. నిజం చెప్పాలంటే షీనా లాంటి అమ్మాయి తన జీవితంలో ఎప్పటికీ రాదు. అతను ఇంకెవరిని ప్రేమించలేడు. షీనాని ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించలేడు. వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అవును, అది మీకెలా తెలుసు? మాకు పెళ్ళయి 4 ఏళ్ళయింది. కానీ ఒక విషయం, నన్ను ఆకాశ్ అని పిలుస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు. షీనా ఆకాశ్ అంటే ఇష్టం అని చెప్పినప్పుడు మీరు అక్కడ లేదా? అప్పుడు మీరు ఏ విధంగా ఆలోచించారు? ఐ మీన్, మీ అదే, మీకేమైనా టెన్షన్ వచ్చిందా అని అడుగుతున్నాను. అప్పుడు నాకు ఏవైనా సరే తన మీద మీకు ప్రేమ తగ్గలేదన్నమాట. కాలం గడిచిపోయినా సరే ప్రేమ అంటే అలాగే ఉంటుంది. మరి తత్వం వాడు. ఒకవేళ అలా లేకపోతే అది ప్రేమే కాదు. ఈయన ప్రారంభించాడు. ఇప్పుడు ఏ నెల? నవంబర్ నెల. నేను అదే అడగలేదు, షీనాకి ఇప్పుడు 8వ నెల అని. 5వ నెల వచ్చేసింది. ఏ విషయం గురించి మీరు లేట్ చేశారు? ప్రశ్న అడుగుతున్నావు. పెళ్ళయి 2 సంవత్సరాలు తన మనసులోకి నన్ను ఆహ్వానించలేదు. నేను పక్కకు వెళ్ళి కూర్చుంటే ప్రతి నిమిషం కూడా ఆకాశ గుర్తుకొస్తున్నాడని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేది. అందువల్ల నేను కూడా తన్ని ఏమనేవాణ్ణి కాదు. ఫస్ట్ నైట్ తను మంచపైన పడుకుంటే నేను కింద పడుకున్నాను. ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మేమిద్దరం 2 బెడ్రూమ్లో పడుకునేవాళ్ళం. అయితే మరి మీరిద్దరూ ఎలా ఒకటిగా? అదే కదా, మీకేమీ కష్టం అనిపించలేదా? ఎందుకని? నిజం చెప్పాలంటే జీవితమంతా ఇలా ఉండాలన్నా సరే నేను ఒప్పుకుంటాను. దాని కారణం నేను అనుకున్న వాళ్ళు నాకు దక్కలేదు కాబట్టి. ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునే పోయే ముందు తన అలా చూస్తుంటే చాలు, అది నాకు చాలు. అంటే మీకు షీనా అంటే అంత ఇష్టం అన్నమాట? అది నాకు తెలీదు, కానీ తను మాత్రం నా ప్రాణం. ఏది ఏమైనా సరే ఆకాష్కు నేనెప్పుడూ రుణపడే ఉంటాను. మొత్తానికి రుణం గురించి భలే మాట్లాడుతున్నాడు. నా మీద ఇష్టపడి కాదు, తన మీద కోపం వల్లే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. గుంటలో ఉన్న నీళ్ళని కాకి తీసుకునే కథని మీరు విన్నారు. చాలా థ్యాంక్స్ నాయక. సరే మీరు టీ తాగుతారా? తప్పకుండా తాగుతాం, మేమిద్దరం కూడా ఉన్నాం. ఎందుకంటే నాకింకో టీ దొరుకుతుంది కదా. ఎవరైనా ఉన్నారా? అక్క బాలు, ఆకాశ ఇచ్చిన అడ్రస్ ఇదేగా? అవును. సరే అలాగ పిలు అక్క. మిమ్మల్లే ఏమండి, ఎవరు వెళ్ళి చూడండి, వచ్చేస్తారు. సరే వెళ్దాంరా.
సార్ ఉండండి ఉండండి సార్ నమస్కారం సార్ నమస్కారం ఇక్కడ రాయ వర్గీస్ ఇల్లు అవును ఇదే నేనే రాయ వర్గీస్ని మీరు నా పేరు శ్రీజిత్ వీడి పేరు బాలు ఆకాష్ మీ గురించి చెప్పారు అవును మీకు చోటు కనపడడం కొంచెం కష్టమైందా అవును కొంచెం కష్టంగా అంతా మీకు చెప్పారు కదా ఏదో సినిమా అది ఇది అని చెప్పారు ఇదే మా మొదటి సినిమా నా సినిమాకి నా కథ చాలా బాగుంటుంది సార్ దాని గురించి మాట్లాడుకుందామా ఏమండి కాస్త ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా బయట నుంచోబెట్టే మాట్లాడతారా అదే దాని గురించి నేను మర్చిపోయాను సరే నువ్వు లోపలికెళ్ళి టీవీ వెయ్యి అందరికి లోపల కూర్చొని మాట్లాడుకోవడానికి అంతేమీ బాగుండదు సార్ బయట కూర్చొని మాట్లాడడానికి మీకు ఏమి ఇబ్బంది లేదు ఉండండి ఇప్పుడే వస్తాను సరే ఐటీ ఫీల్డ్ వదిలేసి మీరు ఎలా సార్ ఇక్కడికి వచ్చారు అదో పెద్ద కథ సార్ నేను తను చూడకముందు జరిగిన కథ సార్ అది హాయ్ హాయ్ రెండు కాపీ జెరాక్స్ అయ్యా అవును మీ పేరు తెలుసుకోవచ్చు నా పేరు రాయ్ మీరు రాయ్ అనే పేరు తర్వాత మీకు ఇష్టం ఉంటే మీకు పెళ్లి జరిగిందా అయ్యేటప్పుడు చెప్తాను అలాగే సరే నాకు కావాల్సింది అదే హాయ్ హాయ్ వేసుకో ఎలా ఉంది సూపర్ గా ఉంది నాయ్ ఒక సెల్ఫీ తీసుకుందాం సెల్ఫీ ఇలా అయిపోయిందేంటి ఏది చూద్దాం ముందు ఆ కళ్ళ జోడిచ్చే వచ్చి డీటెయిల్డ్గా చెప్తాను కొట్టులో అసలు ఎవరు కనబడటం లేదు తను మాత్రం ఒక్కరితే ఉంది హాయ్ అది తీయండి లేదు 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 అది వద్దు అది కాదు అది కూడా కాదు ఇది 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 కూడా కాదు ఆ తర్వాత దాని పక్కన అది కూడా వద్దు అది కూడా వద్దు అది తీయండి అదే 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 షాప్ అబ్బాయి కాసేపట్లో వస్తాడు కాసేపు వెయిట్ చేయగలరా ఏం అలాగా మీరు తీసిస్తే బాగుండదా పర్వాలేదు కూర్చొని పని తీసుకుంటున్నారు మీరు ఇలా జాలీగా కూర్చొని ఆ పనికిరాని వాడి దగ్గర పని అంతా తీసుకుంటున్నారు జీతం ఇస్తున్నాం కదా అని ఇది కొంచెం ఓవర్గా లేదు మేము ఇలాంటివి చాలా చూసాం ఏమైనా గర్వమే మీరు లేస్తే ఏమైనా భూమి దద్దరిల్లుతుందా ఏంటి మీరు కొంచెం అరిగిపోతారు అంతే కదా నేను ఎన్నో మాట్లాడుతున్నాను నోరు విప్పి ఏం మాట్లాడటం లేదే చాలా ముచ్చు అనుకుంటున్నాను అసలు ఏం చేద్దాం తన్ని ఏమండి అరే ఏంటో మనవు పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా రెండు గ్లాసెస్గా తీసుకొస్తున్నాను అది కూడా నేను తీసుకురాలేనా అవును నాకు తీసుకురాలేదా అన్ని రెండు గ్లాసులు తాగారుగా అదే చాలు మా అబ్బాయికి నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మాయిని చేసుకుందామని వచ్చారమ్మా ఎవరో వచ్చి పెళ్లి చేసుకుంటానని గానీ పెళ్లి చేసుకోవడానికి నేనేం పెళ్లి పెళ్లి అంటూ కూర్చోలేదు నేను ఇక్కడ ఉండటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఎవరు సింపతి చూపిస్తూ ఇక్కడికి రానక్కర్లేదు దేవుడు నాకు కొంత కొరత ఇచ్చాడు అయినా నేను కష్టపడి సంపాదించే తింటున్నాను నన్ను కాపాడుతానంటూ ఎవరు ఇక్కడికి రానక్కర్లేదు
తర్వాత ఏమైంది? అక్క పెళ్లి కొప్పుకుందా? బాలు, ఏంటి పెళ్లి కొప్పుకోకుండానే ఇలా సంసారం చేస్తున్నారంటావా? కరెక్ట్గా చెప్పాను కదా, తర్వాత ఎలా ఒప్పుకుంది? ఒకరోజు రెండు రోజులు కాదు, 6 నెలలు తన వెనకాతలే తిరిగాను. నేను అందమైన అమ్మాయిని ఇష్టపడతాను, ఏదో టైం కోసం వస్తున్నాను అనుకుంది. అలా కాదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పడానికి వచ్చాను అన్నాను. తనకి కొద్ది కొద్దిగా మనసు మారింది. తన వల్లే నిజంగా ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాను. ఉండమ్మా, నేను తెలుస్తాను. మరైతే ఈ అమ్మ 1, అమ్మ 2, అమ్మ 3ని వీళ్ళందరినీ చూసారా? అది ఉంది, వాళ్ళందరికీ చాలా సంతోషం నేను ఇంతగా మారిపోయినని. వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు నేను ఏదో జీవితంలో తప్పు చేశానని. నిజంగానే చాలా సంతోషంగానే ఉన్నాను. కారణం, ఆ భగవంతుడి దయవల్లే నాకు చాలా మంచి జీవితం ఏర్పడింది. మరి పని సంసారం ఎలాగుంది? నేను తనను పెళ్లి చేసుకుంటాను అని మా వాళ్ళతో చెప్తే మా వాళ్ళు నన్ను బయటికి పో అన్నారు. నేను ఆస్తి కోసం కేసు కూడా వేద్దాం అనుకున్నాను. అప్పుడు తనేమందంటే, తండ్రి ఆస్తి కోసం కేసు వేసి ఇక్కడికి వచ్చేవని నా మీద నింద పడుతుంది, దానికి నేను ఒప్పుకోను అంది. మీరేదో పని చూసుకున్నారు కదా, అది చేస్తూనే ఉన్నాను. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత దాన్ని మానేశాను. తను జెరాక్స్ కొట్టినే నేను ఇప్పుడు చూసుకుంటున్నాను. ఒక కంప్యూటర్ సెంటర్ని ఓపెన్ చేద్దామనే అనుకుంటున్నాం. మా టార్గెట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ రాయ్. థ్యాంక్సా? ఎందుకు? నేను నా జీవితం గురించి చెప్పాను అంతే. సరే, బయలుదేరమంటావా? ఏ, ఉండండి, భోంచేసేందుకు కానీ. లేదు, మేము వచ్చేటప్పుడే తిని వచ్చాం. ఆ కార్నర్లో షాప్ ఉంది కదా, అందులోనే. అవునా? అయితే సరే, ఓకే, మళ్ళీ మనం కలుద్దాం. సజీవం చూడడానికి వెళ్ళలేదా? సజీవం చూడడానికి వెళ్ళాలి, ఆకాష్ చెప్పారు. కానీ అతని గురించి ఎవరికి ఏ వివరాలు తెలియవు. యూజువ్ చూశారంటే మీకు ఏదైనా దొరకచ్చు. విజయ్ నెంబర్ ఇస్తాను, మీరు చూడండి, నోట్ చేసుకో బాలు. ఓకే రాయ్, మేము బయలుదేరుతాం. వాళ్ళ నాన్నను చూడాలి. ఆకాష్కి ఫోన్ చేయి బాలు. వస్తాం. వెళ్ళండి సార్. ఎరా, నాకు డౌట్. అతని డౌట్ నాకు బాగా అర్థమైంది. అయినా సరే, రాయిది చాలా పెద్ద మనసు. సరిగ్గా చెప్పావు. ఓర్ నాయనా, ఎంత టైం అయిందిరా? తను ఇంటికే రమ్మంది. ఏం చెప్పాను? సరే, మళ్ళీ ట్రై చేసి చూడు. ఎన్నిసార్లు మాట్లాడు మాట్లాడి డబ్బులు అయిపోయేలా ఉన్నాయి. ఫోన్ తీసాడా? రింగ్ అవుతోంది, తీయాలి కదా. తీయట్లేదు. తీయలేదా? వచ్చి చాలాసేపు అయితా? రండి. మీరు విజునా? అవును. ఏంటి బాసో, మేము వెళ్ళిపోవాలనుకున్నాం. లేదు, మీరు ఉదయం కాల్ చేసినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. తర్వాత ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటది? బాసు ఫుల్గా మందు కొట్టి బార్లోనే పడిపోయారు. కొడితే అలాగే ఉంటుంది మరి. నేను వెళ్ళి తన్ని ఆటోలో వేసుకుని ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను, అందుకే లేట్ అయింది. అతను మంచివాడేనండి, అతని పెళ్ళామే ఎవరితోనో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అలా తాగుబోతుగా మారిపోయాడు. పాపం, పెళ్ళాం మీద ఉన్న నమ్మకం పోయింది. ఇప్పుడేమో సస్పెండ్ అయ్యే ఉన్నారు, త్వరలోనే తన ఉద్యోగం నుంచి తీసేస్తారు. అదే జరుగుతుంది కదా మరి. సరే, మనం వచ్చిన పని మొదలు పెడదామా? మీరు సజీవన్ సార్ గురించి తెలుసుకోవడానికి వచ్చారుగా. అవును, తను ఎక్కడ ఉన్నారు? సజీవన్ సార్ని చూసి చాలా సంవత్సరాలైంది. ఆయన చెన్నైకి వెళ్లేటప్పుడు బస్టాప్లో డ్రాప్ చేసింది నేనే. ఆ రోజు బైక్ చేతికిచ్చి నేను తిరిగి రాగానే ఇచ్చేస్తే చాలని చెప్పి వెళ్లారు. తర్వాత తిరిగి వచ్చారా? వచ్చారు, ఆశా పెళ్లికి. కానీ నేను మాత్రం ఆ పెళ్లికి వెళ్లలేదు. అప్పుడు ఆయన మండపాన్ని వదిలి ఎవరికి చెప్పకుండా వెళ్ళాడని విన్నాను. ఇంతవరకు ఏమయ్యాడో తెలీదు. మేము మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటున్నాం. సజీవ్ అడ్రస్ ఏమని మీకు తెలుసా? సారు అడ్రస్ లేదు, కానీ వాళ్ళ మామయ్య గారి అడ్రస్ ఉంది. ఆ మధ్యలో ఆశా వాళ్ళ నాన్నకు ఒక ఆపరేషన్ జరిగింది, అందుకు చాలా డబ్బు ఖర్చయింది. ఆ డబ్బు ఎలాగని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఒక నెల తర్వాత సజ్జీవన్ సార్ వాళ్ళ మామయ్యకు డబ్బు లెటరు వచ్చింది. ఆ లెటర్లో అడ్రస్ మాత్రం లేదు. అడ్రస్ లేదా? ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ లే సార్. ఓ, అలాగా. అంటే సజీవ్ ఆశా గురించి ఇంకా వివరాలేవీ తెలుసుకోవాలనుకోవటం లేదు. నేను తన్ని చూసి చాలా ఏళ్ళైంది. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పటికీ 4 సంవత్సరాలైంది. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. మధ్యలో సజీవన్కి మీకు ఎటువంటి కాంటాక్ట్లు లేవా? ఎప్పుడైనా ఫోన్ చేస్తారు, కానీ ప్రతి నెల మాకు డబ్బు పంపిస్తారు. సజీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమైనా మీకు తెలుసా? అదే, ఆశా తన్ని మోసం చేసింది. అది ఆశా మోసం చేసిన సంగతి మీకు తెలుసా? మీరు చెప్పిందంతా కరెక్టే. మోసం చేసిన వాళ్ళు తన తోబుట్టువులు మాత్రమే. కేవలం ఆస్తి కోసం తమ్ముడి మీదే కేసు వేసి హింసించారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు వాళ్ళనుకున్నదే జరిగింది కదా. ఏమైంది?
ఆస్తి మొత్తం వాళ్లకే వెళ్ళింది కదా. అయితే మీకేమివ్వలేదా? నా మీద ప్రేమ ఉండడం వల్ల, నా పైన నమ్మకం ఉండడం వల్ల ఈ ఇంటిని, ఈ భూమిని నా కూతురి పేరు మీద రాసి తను వెళ్ళిపోయాడు. ఆ టైంలో కూడా సజీవం రాలేదా? లేదు, ఏలూరులో ఉన్న ఒక లాయర్ ద్వారా అది జరిగింది. నేను లాయర్తో ఆ విషయాన్ని అడిగాను. ఆయన కూడా తను ఎక్కడున్నాడో తెలియదనే చెప్పారు. తను ప్రతి నెల డబ్బు పంపించేవాడు కదా, ఏ బ్యాంకు ద్వారా పంపించాడో మీకేం తెలుసా? తెలీదు. ఏం చేద్దామంటావు? అది అకౌంట్ నంబర్ తెలిస్తే చాలు. చూడమ్మా, నీ అకౌంట్ నంబరు డీటెయిల్స్ ఇస్తే చాలు. అలా వీలవుతుందా? కుదురుతుంది. మీ అమ్మాయిని తీసుకురండి, ఏంటో అడుగు చూద్దాం. ఒక నిమిషం ఉండండి. ఒరే, ఒక నిమిషం. నీ పేరేంటమ్మా? కృష్ణవేణి. నువ్వేం చదువుతున్నావు? ప్లస్ 2 చదువుతున్నాను. ఏ స్కూల్లో? రేయ్, నువ్వు ఇంకా పోలేదా? టీ తాగి. టీ తాగా? ఈయన మీ ఫ్రెండా? లేదు, ఇంటికి దారి చూపించడానికి వచ్చాడు. నేను ఇక్కడ పక్క వీధిలోనే ఉంటాను. నువ్వు చూపించేది చాలు గాని, ఇక బయలుదేరు బయలుదేరు బయలుదేరు. కొంచెం టీ మిగిలిందండి, అది కూడా తాగెళ్తాను. రేయ్ బాయ్. టీ సూపర్గా ఉంది. వివరాలన్నీ తెలిసాయి. ఇప్పుడు సజీవిని కనిపెట్టాలి. సజీవిని కనిపెట్టే ముందు మనం ఇంకొకరు చూడాలి. ఆశ తన్ను చూసిన తర్వాత కదా సజీవిని చూస్తే ఒక అర్థం ఉంటుంది. అలా నువ్వు విజయ్కు ఫోన్ చేస్తే తన విషయం చెప్తాడు. అది కూడా నేనే చేయాలా? ఏమైనా నువ్వు నా అసిస్టెంట్ కదా. కాదు, నువ్వు అసోసియేట్వి. మనం పనిచేద్దామా? వర్క్ స్టార్ట్ అయినప్పుడు దీనికోసం ఒక మనిషిని పెడదామా? నీ ఆత్మ కదని నువ్వే చెప్పావు కదా. అవునవును, అదంతా సరే. ఇంకా మాట్లాడలేదు అప్పుడే నువ్వు. సరే సరే, ఎక్కుతున్నా. మొత్తానికి భలేవాడి వాసు ఇరగదీస్తున్నావు అనుకో, చూస్తుంటే నా టైం బాగాలేనట్టుంది. ఆశ, దీని గురించి మిమ్మల్ని అడుగుదామా వద్దని మేము ఆలోచిస్తూనే ఉన్నాం. సజీవం చూసే ముందు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకున్నాం. మీరెందుకు ఒప్పుకుంటారని మేము ఊహించనే లేదు. నేనెందుకు ఒప్పుకోకుండా ఉండాలి? హస్బెండ్ ఇంట్లో ఖచ్చితంగా కుదరదు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి. మీ హస్బెండ్ వల్ల మీకు ఏమైనా సమస్య ఉందా? ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ ఆయన పేరెంట్స్ కాస్త పాత పద్ధతిలో ఉంటారు. సరేనన్నా, సరే సరే. కొత్తగా ఎవరు ఇంటికి రావడం ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే అలా చెప్పాను. శాంతి, ఓ ఏడవుకున్నానా? పాపని కాస్త ఎత్తుకో. పాప పేరేంటి? పూర్ణిమ. ఒక విషయం మిమ్మల్ని అడగొచ్చా? తప్పుగా ఏమీ అనుకోవద్దు. మేమేమి విన్నామంటే ఆశ సజీవన్ని మోసం చేసి విడిపోయిందని విన్నాం. అందులో నిజమంటే తెలుసుకోవచ్చా? నేనెవరిని మోసం చేయలేదు. సజీవన్ సారీ నన్ను ఇష్టపడ్డారు, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. మేము విన్నంత వరకు మీకు ఏదేదో కావాలని ఆయన నుంచి బలవంతంగా లాక్కున్నారని విన్నాం. మిగతా వాళ్ళు తప్పుగా అనుకుంటే అది నా తప్పు కాదు. అలా ఎవరైనా ఏదైనా అనుకుంటే దానికి మెయిన్ రీజన్ సజీవన్ సారీ. నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటారు, నా అవసరాలను పూర్తి చేయడం ఆయన బాధ్యతని చెప్తూ ఉంటారు, చెప్పింది చేస్తారు. ఇదంతా చూసే వాళ్ళకి సందేహం వచ్చే అవకాశం ఉంది. ఒకరు మంచి కేర్ తీసుకున్నారంటే అందులో తప్పేమీ నాకు అనిపించలేదు. నాకు అదో పెద్ద సమస్యగానే ఉంది. అప్పుడే మీరు దానికి అభ్యంతరం పెట్టచ్చు కదా. నేను ఎన్నోసార్లు ప్రయత్నించి చూశాను, కానీ ఆయన నా వెనక పడుతూనే ఉన్నారు. సజీవన్ని చివరిసారిగా ఎప్పుడు చూశారు? గుర్తులేదు. మీ పెళ్లికి ఆయన వచ్చారు కదా? గుర్తులేదు. ఆశ, మీ పెళ్లికి సజీవును వచ్చి ఉన్నారు. మీ పెళ్లికి వచ్చిన తర్వాతే ఆయన ఎవరిని చూడలేదు. అది మీకు బాగా తెలుసు. నోర్మీరా, మీ నాన్నగారికి ఒంట్లో బాగులేదని మేము విన్నామే. నాన్నకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, చాలా డబ్బు ఖర్చు అయింది. చివరిగా బిజుని మాకు సహాయం చేశారు. విజయ్ దగ్గర అంత డబ్బు ఉందా? లేదు, ఆయనే ఎక్కడో అరేంజ్ చేశారు. డబ్బు ఉన్నప్పుడు తిరిగిస్తే చాలని చెప్పారు. ఆ డబ్బు ఎవరిచ్చారో అసలు మీకు తెలియదు. ఇంతకు ముందు చెప్పారే కంగారు పార్టీ అని, అదే సజీవన్. ఆయనే మీ నాన్నగారిని కాపాడమని డబ్బిచ్చారు. తను ఊరు వదిలి వెళ్ళిపోయారు, కానీ ఇప్పటికి కూడా నీ విషయాలను తెలుసుకుని నీకు సహాయం చేస్తూనే ఉన్నారు. అది నువ్వు అర్థం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకుని ఉంటే ఆ విషయం గురించి మనం ఎంతసేపు మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. నీ దగ్గర చాలా విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని తెలిసింది. ఎనీవే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రారా. ఒక విషయం, ఒకటి మీతో మాట్లాడాలి. మీకు డబ్బిచ్చి పిచ్చాడయ్యాడు కదా ఆ బిజు గురించి మీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇంకొకసారి ఎప్పుడూ డబ్బు గురించి వెనక్కి రావద్దన్నాడు. మొత్తానికి బలేవాడే, ఎదుటి వాళ్ళ డబ్బు ఎలా ఎగ్గొట్టాలో బాగా తెలుసు. నీకు గుణపాఠం జరుగుతూ చూడు.
రెండు బ్లాక్ టీ. ఒరే కొంచెం ఆపరా డ్రైవర్. ఇక్కడ కర్ణాలయం ఎక్కడుంది? ఇదేనండి. మేమిద్దరం కాకినాడ నుంచి ఇక్కడికి వస్తున్నాం. సరే, ఇక్కడ సజ్జీవ్ అనే పేర్లో ఎవరైనా అయ్యగారిని కలవాలా? ఉన్నారా? అయ్యగారు అక్కడే ఉన్నారండి. ఉన్నారట. పద హెల్మెట్ బండిలోనే ఉంచు. రండి సార్, అయ్యగారిని చూపిస్తాను. మీరు సజీవన్ గారి స్నేహితులా? అవునవును, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీ అయ్యగారే ఇక్కడ అంతాను. అయ్యగారు వచ్చిన తర్వాత ఈ ఆశ్రమం మొత్తం ఎంతో మారిపోయింది. ఆయనంటే అందరికీ ఎంతో ఇష్టం, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టమండి. రండి సార్. విష్ణు, గట్టిగా చెప్పు. అయ్యగారు, మిమ్మల్ని కలవడానికి కాకినాడ నుంచి ఇద్దరు వచ్చారండి. మరి నేను బయలుదేరుతానండి. వాళ్ళకి పాఠం చెప్పు. హలో సజీవన్. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది సార్. మీతో కాస్త మాట్లాడాలి. తప్పకుండా. ఒక్క నిమిషం. మీరందరూ క్లాస్కు వెళ్ళండి. గుడ్. రండి. నన్ను వెతుకుంటూ ఎవరైనా వస్తారని నేను ఊహించాను, కానీ ఇలాంటి పరిస్థితిలో వస్తారని ఊహించలేదు. అవును, మీరేంటి ఇంత దూరంలో వచ్చి ఉంటున్నారు? మరేం లేదు, మార్పు కోసం ఇలా వచ్చాను. ఎందుకు? జరిగిపోయిన జీవితంలో ఒక మార్పు అవసరమైంది. ఆ మార్పు పేరు ఆశ అని మాకు తెలుసు. అది కూడా అనుకోవచ్చు, తన్ని పూర్తిగా మర్చిపోవాలనే నా ఊరిని ఇంటిని అంతా వదిలొచ్చాను. అప్పుడే నాకు అర్థమైంది తన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేనని. ఆవిడ మీద ఉండే కోపమే ఈ జీవితానికి కారణం? ఏయ్, అలా ఏం లేదనుకోండి. నిజం చెప్పాలంటే మీకు బాగా పిచ్చి అనుకుంటాను సార్. మీరంటే అస్సలు ఇష్టపడిన అమ్మాయి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆశాని కలిశారా? చూసే వస్తున్నాం. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి జాతకం అంతా బాగోలేదు. మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తుంది. అదే నాకు కూడా సమస్యగా మారింది. జీవితాంతం తన్నే తలుచుకుని మీరు ఇలాగే ఉండబోతున్నారా? ఇది కొంచెం ఓవర్గా అనిపించలే? చూసేవాళ్ళకి అలా చెప్తుందేవో, కానీ తన మనసులో మాత్రం ఎప్పటికీ అలాగే ఉంది. ఏ రోజైతే తను నా మనసులోంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడే నేను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను. ఒక విషయం మిమ్మల్ని అడగొచ్చా? ఏదో ఒకరోజు ఆశ తిరిగి వస్తుందనే నమ్మకంతో మీరు ఇక్కడ బతుకుతున్నారా? మళ్ళీ ఏదో జరగబోతోంది. క్లైమాక్స్ వరకు కథ రెడీ అయ్యింది. నాకు ఒక ఐడియా వచ్చింది, పెద్ద ఆర్టిస్టులు తీస్తే ఎలా ఉంటుంది? ఐడియా సూపర్గా ఉంది. అలాగా? మరి అయితే కాస్టింగ్ ఎవరు? కాస్టింగ్ గురించి బాధపడకండి, మన దగ్గర మనుషులున్నారు. ఈ సజీవన్ వేషానికి ఎవరు వేయచ్చు? సజీవన్ క్యారెక్టర్కు ధనుష్ సరిగ్గా ఉంటాడు. ధనుష్. అవును, సూపర్. మరి అయితే ఆకాష్? ఆకాష్కు ఈ క్యారెక్టర్కి అయితే ఆర్య సరిగ్గా ఉంటాడు. బాలు అదరగొట్టావురా. సరే, రాహు క్యారెక్టర్కి ఎవరిని వేస్తే బాగుంటుంది? కొంచెం కామెడీ చేయాలి. తెలుగులో చాలా మంది కామెడీ ఆర్టిస్ట్ ఉన్నారు, ఏం పర్వాలేదు, నేను ఒప్పిస్తాను. పర్వాలేదు, ఓకే. అలాగైతే ఈ సినిమాకు డైరెక్టర్ని గౌతమ్ మీనన్ అయితే బాగుంటాడు.
ఒరేయ్, నేను ఇది డైరెక్ట్ చేసే పిక్చర్ రా. ఓ, నేను ఆ విషయం మర్చిపోయాను, కేవలం సజెషన్ చేశాను అంతే. సరే, ఇందులో నీ క్యారెక్టర్ ఏంటి? అసోసియేట్. అదే కదా, నేనిచ్చే పని మాత్రమే నువ్వు చూడు. అలాంటిదేం లేదు, కామెడీ కోసం చెప్పాను. సరే, సునీత ఫోన్ చేస్తున్నా చూడు. హలో. ఎంత సేపటి నుంచి కాల్ చేస్తున్నాను, కాల్ అటెండ్ చేయొచ్చు కదా. అది ట్రావెల్ చేసి వచ్చాను కదా, టైర్డ్ గా ఉంది. నిద్రపోతున్నారా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను. అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడే ఒక ప్రొడ్యూసర్ ని కలవాలని వచ్చాను. ఫోన్ అటెండ్ చేసి ఈ విషయాన్ని చెప్పొచ్చుగా. బయటే ఉన్నాను, కానీ ఇక్కడ టవర్ సరిగ్గా లేదు. అంతేకాదు, ఇప్పుడు మేము ఒక హోటల్ రూమ్ లో ఉన్నాము, ఇక్కడ టవర్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏం చేయమంట? అరే, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇదే మీకు విశాఖపట్నమా? విశాఖపట్నానికి వెళ్ళాలని చెప్తున్నావు. అదే, నేను నీ దగ్గర కథ అంతా చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు? చివరికి నేనే మూర్ఖురాలా? నేనే కదా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది కూడా, నేనే కదా. మా అమ్మ అప్పుడే చెప్పింది సినిమా వాళ్ళని నమ్మకే అని. ఇక నాతో మాట్లాడకండి, పోండి. ఇలా చూడు, నేను ఇంకా సినిమా తీయలేదు ఆ కదా. అమ్మో, రే బాలు, క్లైమాక్స్ ఏం చేయాలో చెప్పు.